మీరు మగధీర? yes. మరి మీ అన్న? ఏయ్ ఏయ్ హాయ్ సుబ్రహ్మణ్య గారు. ఓయమ్మా, ఇప్పుడే చెప్పా కదా ప్రకాష్ రాజ్ అని. ప్రకాష్ రాజ్? ఓకే ఓకే. ఏ లస్సీ ఇట్రా, లస్సీ ఇట్రా. Who are you? Prakash Raj garne. Okay. Ivadavaru? Meerevaru manava? Nenu manale, nuvevaru? Anni ungaralu unnai enti manava? Na ungram kuda akkade unnada? Aa, ikkada undra, ikkada undra. Manava, aina moham chuste naaku enduko anumanaspadamuga unnadi. Meeru kuda episode anta anumanangane untare ento. Task evvandi. Thandaraga task evvandi. Thandaraga task evvandi. Ayyoyyo. राम चरण गारू एंड प्रकाश राज गारू अड़वी की वेट के अड़वी नादे वेटा नादे సర్లే అది వచ్చేస్తది చిన్నగా ఇదో ట్యాంక్. ప్రకాష్ రాజ్ గారు అండ్ రామ్ చరణ్ గారు అడవికి వేటకి వెళ్ళారు. ఎందుకు అక్కడి నుంచి ఇదే చెప్తున్నావు, తర్వాత చెప్పు. ఇప్పటికి 30 సార్లు చెప్పావు వేటకి వెళ్ళారు, వేటకి తర్వాత ఏంటి? అడవికి వేటకి వెళ్ళారు, అక్కడ వాళ్ళకి 7 చాపలు దొరికాయి. ఓ మై గాడ్, నువ్వు ఎల్లు కూర్చోమ్మా, మాకు అర్థమైంది మేము చేస్తాం. చరణ్ గారు చాప పిల్లలు దొరికాయి, పదండి పట్టుకుందాం. పద వెళ్దాం. ఎవరు మీరు? చేపలు మాట్లాడావు, నా దగ్గర ఎన్ని కుదరవు, పిలిస్తే రావాలి, గిల్లితే గిల్లించుకోవాలి. అడవిలో మీకు ఎంటర్టైన్మెంట్ ఉంది, మ్యూజికల్ కాంటెస్ట్. అవునా? రండి. మానవ ఎంటర్టైన్మెంట్ అంటారు? అసలు ఒక సుందరే, అగ్గిపెట్టుందా, అగ్గిపెట్టుందా? ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు? మీకు అడవిలో రాజును పరిచయం చేయలేదు కదా, అది చూడు. మా అడవికే రాజు, మా జానీ బాయ్. ఈ అడవికి ఇద్దరు రాణులు కూడా ఉన్నారు. అటుపక్క చూడు మిత్రవింద, ఇటుపక్క చూడు అరుంధతి. నువ్వేమో లస్సీ లాగే ఉన్నావు. నేను తాగేస్తా, నేను తాగేస్తా. ప్రకాష్, స్ట్రా తెచ్చుకున్నావా? స్ట్రా ఎప్పుడు ఉంటది, స్ట్రా ఎప్పుడు ఉంటది. ఎలా మానవా, నాకు దాహం వేస్తుంది, ఇక్కడ ఎక్కడైనా అమృతం దొరుకునా? మాకు మీరు వచ్చినప్పటి నుంచి వేస్తుంది, మేము అడిగామా? మీకు నృత్యం వచ్చినా మానవా? వచ్చును. ఒక్క పాటకి నాట్యం ఆడదాము ప్లీజ్ మానవా. మనిద్దరం కలిసా? ఫస్ట్ మీరు ఆడదాము మానవా, తర్వాత నేను వస్తాను. చరణ్ గారు, అడవిలో మీరిద్దరు మంచి పాట డాన్స్ బాగుంటది. ఓకే, మీరు అలాంటి ఓకే, మీరు అలాంటి సార్, మాకు ఏమాయ చేసేవా నుంచి ఎంత మంది ముందు కాచ్ అది ప్రకాష్ రాజ్ గారు సమంత గారు చేయాలి సార్. మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో నొలిముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో. డాన్స్ చేసుకొని వచ్చారు, ఏంటిది ఇప్పుడు చేపలు ఎక్కడ? పాపలతో డాన్స్ చేశారు కానీ చేపలు ఎక్కడ? అడవలో చేపలు ఏంటి? ఓకే ఓకే, పర్లేదు, ఫీల్ అవ్వకు. ఎవరైనా అడిగితే బ్రదర్ అని చెప్తాను. నువ్వు కూడా పర్లేదు, ఫీల్ అవ్వకు. ఎవరైనా అడిగితే మదర్ అని చెప్తా, మదర్ అని చెప్తా. ఓయమ్మా,
కాదు ఇద్దరు జడ్జెస్ రమ్యకృష్ణ గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగా ఇష్టం చాలా ఇష్టం అంటారు. ఓ పని చేద్దాం మాస్టర్, ఒకళ్ళు రమ్యకృష్ణ గారి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తారు, ఒకళ్ళు రమ్యకృష్ణ గారి డైలాగ్ స్టైల్ చూపిస్తారు. ఇప్పుడు చిన్న అద్దరే రజనీకాంత్ గారు, ఇటు సైడ్ రమ్యకృష్ణ గారు, సూపర్ మేడం, వండర్ఫుల్. గురుజీ చాలా అందంగా చేశారు. బికాస్ ఆఫ్ రజనీ సార్. ఎస్ సుధీర్ జీ. మాస్టర్ థ్యాంక్ యూ, మాస్టర్ థ్యాంక్ యూ. పూర్ణ గారు అప్పుడే వెళ్ళకండి, సెకండ్ హాఫ్ లో రమ్యకృష్ణ గారు సిద్ధంగా ఉన్నారు. సిట్ విత్ మై క్వీన్స్ ప్లీజ్ ప్లీజ్. నువ్వెంతో అదృష్టవంతుడివి. ఎందుకు? నాకే నువ్వు నచ్చావే. నా అందం చూసి, అంతస్తు చూసి, అర్హత చూసి ఎంతో మంది, నీకన్నా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అందగాళ్ళు నా కోసం వలవేసి చూశారు. కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. బట్ నువ్వు నాకు నచ్చావు. నీ చెల్లెలికి నా అన్నయ్యకి జరగబోయే నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పోకే. నువ్వు సిగ్గుపడతావు, నేనే చెప్తాను. బాయ్. Ma'am, just a minute. మీ ఇష్టాన్ని చెప్పారు, నా ఇష్టాన్ని వినలేదు. నాకు మీరంటే ఇష్టం లేదు. మగాణ్ణి పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు, నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఆ ఆడపిల్ల మీరు కాదు. ఇంకెవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావా? నరసింహ, నా గురించి నీకు తెలీదు. నా దారి, రహత, అడ్డం రాకు. వెయిట్, నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా? థ్యాంక్ యూ ప్రియమణి గారు, థ్యాంక్ యూ పూర్ణ గారు, అండ్ థ్యాంక్ యూ డార్లింగ్. టాస్క్ చేయవే ఏంటి? అదే మళ్ళీ అది ఉంటుందని వెళ్ళొచ్చా? ఉందా? మరి చెప్పేవారు కాదు. ఇదిగో ఇప్పుడు దీపిక శంకర్ ఆ పాటకి డాన్స్ చేస్తే నీకు ఏమైనా ప్రాబ్లమా? చేయి మనం చూస్తాం. అదేగా నేను చెప్తున్నా, వెళ్ళి చూడొచ్చు. సూపర్, థ్యాంక్ యూ. అంతేనా, వెళ్ళిపోవాలా? డాన్స్ పెర్ఫార్మెన్స్ అడిగారు ఎవరు? ఫ్యాన్స్. మేము టాస్క్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు డాన్స్ చేస్తే జనాలు కదేగా టాస్క్. ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్. ఫ్యాన్స్ లాగా అడిగితే ఇస్తాం. డాన్స్ చేయాలి. మీరు డాన్స్ అయిపోతే కోసేస్తా, కోసుకుంటా. మేడం మీరు డాన్స్ చేయండి మేడం, లేకపోతే కోసేసుకుంటాం ప్లీజ్. వన్
చేయండి. ఎన్నో సార్లు కోసుకుంటేనే అలా అయింది. మళ్ళీ డాన్స్ చేయండి, ఒక్కసారి డాన్స్ చేయండి ప్లీజ్ అండి. శంకరాభరణంతో సారం చేస్తా నేను, కీరవాణి రాగంతో కోరుండేస్తా, రంజనీ రాగంతో రప్పాడేస్తా నిన్ను, భైరవి రాగంతో భయపెట్టేస్తా, హంసధ్వని రాగంతో హింసించేస్తా నిన్ను, హిందోళ రాగంతో హీతెక్కిస్తా. శంకరా శంకరా శంకరాభరణంతో స్నానం చేస్తా నేను, కీరవాణి రాగంతో పూర్వం చేస్తా, రంజనీ రాగంతో రఫ్వాడేస్తా నిన్ను, భైరవి రాగంతో భస్మం చేస్తా. వీళ్ళున్నారు ఎప్పుడు హగ్గులు కావాలి, ఇరగొడతాం డాన్స్. నేను డాన్స్ ఎవరు చేయమన్నాడు? మరి ఏం చేయట్లేదు అంటారు. ఏమన్నా అలా అనగానే మేము టాస్క్ చేస్తాం అని మగోళ్ళు అయితే వెళ్ళి అడగాలి. టాస్క్ చేస్తాం ఏంటి? ఇవ్వండి రెడీ, సాంగ్ పెడితే డాన్స్ చేయాలి. సాంగ్ ఇగో కాదు కాదు, నేను చెప్పేది టాస్క్. గెలిచిన టీమ్ లీడర్ గా నేను అండ్ దీపిక మీకు ఇదే టాస్క్ ఇస్తున్నాము. ఈ పాట మీద మీరు డాన్స్ చేయాలి. నేను అదే చెప్తున్నా, ఈ పాట వద్దని రెండు పాటలు చెప్తున్నా. మీరెవరయ్యా చెప్పడానికి? గెలిచింది ఎవరు? గెలిచింది ఎవరు? మీరే గెలిచారు. మరి టాస్క్ ఎవరు? గెలిచింది ఎవరు? గెలిచింది ఎవరు? టాస్క్ ఎవరిస్తారు? టాస్క్ ఎవరు చెయ్యాలి? స్టైలిష్ డాన్స్ కావాలి. ఓకే, అక్కడ అక్కడ స్టార్టింగ్ ఉంది కదా, టర్నింగ్ అన్ని. ప్రతి ఒక 10 పుషప్స్ చేపించండి. ఏంటి చేస్తాడు? ఎందుకు చేయడు? మధ్యలో రీమిక్స్ వచ్చిందంటే చేసేస్తాడు. పుష్అప్స్ ఎవరు అడిగారు? స్టైలిష్ వాక్ ఇవన్నీ కదా అడిగాము మేము. సరే రష్మి, ఇప్పుడు పుష్అప్స్ అడిగింది కదా, నేను కూడా అడుగుతా. ఇంకో 31 చేశారంటే చెల్లెమ్మ పాట వచ్చి లేచి పడుకోవాల్సిన అవసరం, పడుకునే ఉంటాడు. దేశం దొరికింది కదా, జిమ్ ఇక్కడ చేసాడు. నేను రా వచ్చి కళ్ళజోడు పెట్టుకొని నీ కోసం ఆ పాట పెట్టాం. ఆ పాట మధ్యలో పెట్టా, ఎక్కడ పెట్టలా, ఎక్కడ మొత్తం సాంగ్ వస్తుంది. ఇక్కడ ఈ యోగా మ్యాట్లు ఉన్నాయంటే ఆ ఫిట్నెస్ ఫ్రీక్స్ ఇద్దరు ఉన్నారు. చాలా అద్భుతంగా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మనకి ఈ రోజు కొన్ని ఆసనాలు చూపిస్తారు, దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది మ్యాటర్ ఏంటో. ఏమంటారు? అది మాకు ఫిట్నెస్ కి సంబంధమే లేదు అసలు. నాకు అసలు ఉందా? ఆయనకైనా కొంచెం ఉందేమో. మనకేం లాస్ట్ ఎపిసోడ్ ఎలాగో ఏమీ చేయలేదు, కనీసం పేర్లు కూడా చెప్పలేదు. ఇప్పుడైనా రండి. మీరు మమ్మల్ని రామ్దేవ్ బాబాలు అనుకుంటున్నారు, మేము డేరా బాబాలు అని తెలియట్లేదు. నాకు తెలుసు మీరు డేరా బాబాలు అని తెలుసు, ఆ డేరానే చూపించు. ముందు మీరిద్దరు మీ మోకాళ్ళ మీద కూర్చుని, మోకాళ్ళ మీద కూర్చుని కుడికాలు బొటన వేల్ని ఎడం చెవు దగ్గర పెట్టాలి. అసలు ఇదే ఆసనం చెప్పండి ఫస్ట్. ఇది బమ్ చిక్ బమ్. సరే ఒక పని చేద్దాం, నీకు వచ్చిన ఆసనం ఏమిటి?
ఇది ఒక ఆసనం అండి. ఆసనం పేరేంటి చెప్పండి? ఇది కాళేపాసనం. రెండు లేపితే రెండు కాళేపాసనం. ఏచే రెండు కాళేపాసనం చే. ఈ కాలు ఈ చేత పట్టుకో కదా, ఈ కాలు ఈ చేత పట్టుకో, వీళ్ళ గాల్లో ఉండాల. అదే అలా అలాగే అది అలాగే 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 మైక్ పక్కన పెట్టి ఈ చేత ఆ కాలు పట్టుకో, పైకెత్తు గాల్లోకి ఎత్తు. ఇప్పుడు ఈ చేత ఈ కాలు పైకెత్తు గాల్లో. అలా ఉండు ఒక్క నిమిషం, అలా ఉండు ఒక్క నిమిషం. సార్ మీరు రెండోది రెడీ రెడీ చేయండి. మీకేమొచ్చో ప్రొఫెషనల్ యోగాలు కూడా ఇంత ఆలోచన చేయరు. ఇది రెడీ రెడీ ఏంటి సార్? ఇది మోకాలే కాలే పాసం అంటే ఏముంటుంది సార్? ఇందులో అంటే ఒక మోకాలు కిందకుండా ఇంకో కాలు స్ట్రైట్ ఉంటుంది. మీ తలతో ఆ కాలు ముట్టుకుంటారా? మీరు కొత్త కొత్త ట్రై చేస్తున్నారు, ఇలా కాదు. మేమే ఆసనాలు చూపిస్తాం. ఆ బెటర్. ఈయన ఆల్రెడీ కొత్త ట్రై చేస్తున్నాడు, బాగుంది. నువ్వు చేయట్లేదు కాబట్టి నీకు మేమే ఆసనం చూపిస్తాం. కింద వరుసలో రెండోది భయ్య. కింద వరుసలో రెండోది. ఏ అది బాగోదే కాదు. జడ్జెస్ విల్ సెలెక్ట్. ఆ జడ్జెస్ చెప్పండి. జడ్జెస్ సెలెక్ట్. చెప్పండి చెప్పండి. సుధీర్కి సార్ సెకండ్ వరుసలో నాలుగోది ప్లీజ్. కానీ ఎందుకు నువ్వే చేసుకో. థర్డ్ రోలో థర్డ్ది ఇద్దరు. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాళ్ళు వదిలేసేయండి ఇద్దరు. అది సుధీర్, వెరీ గుడ్ సుధీర్. వన్ మినిట్ ఉండి, వన్ మినిట్ ఉండి, మినిట్ ఉండాలయ్యా. పైనుంచి థర్డ్ రో లో ఫస్ట్ది. పైనుంచి థర్డ్ రో. అబ్బో అదైతే ఈజీ. అరే అది ఎల్లడి. సెకండ్ లో సెకండ్ చేయాలి. సెకండ్ లో సెకండ్ది స్ట్రేట్ వద్దు. ఇప్పుడు ఒక అంతే అయిపోయింది. అలాగే ఉండాలి కాదు, నీస్ బెండ్ అవుతుంది. స్ట్రెచ్ చేయి ఫుల్ గా. ఏంట్రా మొత్తం నీస్ బ్లాస్ట్ పెడతారంటే అది టాస్క్ చేస్తారండి. మీరు ఎందుకు వచ్చేస్తున్నారు ఇప్పుడు? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు అలా చెప్తారు? ఏమయ్యా పిలిచినప్పుడు యాంకర్ పిలిస్తే ఎలావా? ఒక ఎందుకున్నా నువ్వు షోలో ఏం చేస్తున్నావు, మీరు ఏం చేస్తాను అంటారు మీరు? ఇప్పుడే వెళ్ళి కూర్చోవట్లేదు. మీరు చూడండి, మ్యాట్ ఎవరు రిమూవ్ చేయాలి? అది మ్యాట్. మీ మ్యాట్ మీరు తీసుకోండి. అది చెల్లెమ్మకు పెళ్ళంట మ్యాట్ తీసుకున్నప్పుడు పాటలు ఎందుకండి? మ్యాట్కి పాటలు అవసరం. సరే రావు పాటలు రావు. ఏ పాటలు వద్దా, మ్యాట్లు తీసుకుని రా రా రా. ఎలా ఉండే వాళ్ళు ఎలా అయిపోయారయ్యా? ప్రదీప్ సార్, ఆది వచ్చి గజ దొంగ గంగులు, ఇంకోళ్ళు సార్ ఇంకొకరు గజ దొంగ. ఏంటి ఏదో ఉందప్పా, మీరు అంత టెన్షన్ పడాల. నేను గంగులు, ఇడు బొంగులు, ఇడు వల్ల నాకు రోజు నన్నే కొడతాయి వెనకొట్టలో. ఏంటి దొంగ కూడా మొన్న బ్లాస్ట్ పేపర్లు ఎత్తేస్తారా? బ్లాస్ట్ ఎగిరింది కింద కాగితాలు పడితే లేవు లేపేశారు. మొన్నటికి మొన్న నేను తిని పడేసి టిఫిన్ డబ్బా రా, ఖాళీ డబ్బా, అది కూడా కొట్టేస్తారా? పెద్ద ఆయన బయట బీపీ టాబ్లెట్ పెట్టుకున్నాడు. అది అది కాదే, నేను సుధీరుడు. ఆది సుధీర్ ఆదియా? అరే మీరని తెలియక అనవసరం కొట్టానా? దొంగలు అన్నందుకు బాధలేదు, కొట్టినందుకు బాధ లేదు. బ్లాస్ట్ పేపర్లు కొట్టేసే ఉన్నాయి మేము కనీసం. ఏంటి పూలేంటి మాడిపోయినా ఫస్టే? అవునులే, ఆ వేడికి ఆ పూలు ఎక్కడ అవుతీలే, మాడిపోయినాయి ఒకేసారి.
నిజంగా దొంగల్లాగే ఉన్నారు. అలా అనకండి, మావాడికి దొంగలకి ఒక చిన్న పోలికొంది అంతే. ఏంటది, వాళ్ళు రాత్రుల్లో దోచుకుంటారు, మావాడు రాత్రుల్లో దోచుకుంటాడు. నేను ఎప్పుడు తీసుకెళ్ళట్లేదు తీసుకెళ్ళట్లేదు అనేవాడు కదా. మొన్న మంగళవారం తీసుకెళ్ళాడు, లోపలికి వెళ్ళాను, మనకు బాగా ఆకలింది, నువ్వు కిచెన్ రూమ్ లోకి వెళ్ళరా నేను వేరే రూమ్ లోకి వెళ్తాను అన్నాడు. నేను తిన్నాను, అన్న తినలేదు. ఎంత మంచోడయ్యా. అయ్యా తినేసి వచ్చాడు ఆల్రెడీ. తర్వాత ఇంకో ఇంట్లో దొంగతనం వెళ్ళాం. ఓహో, లోపలికి వెళ్ళేసరికి ఆల్రెడీ ఒక అమ్మాయి పడుకుని ఉంది. మనకు మళ్ళీ ఆకలేసింది. అరే నువ్వు వెళ్ళి పెరుగన్నం తినరా అన్నాడు. ఆవిడ లేవకుండా నేను చూసుకుంటాను అన్నాడయ్యా. ఎంత మానవత్వం. నీకు పెరుగన్నం పెట్టాడు, బిర్యానీ తినేసాడు, బిర్యానీ తినేసాడు. అయ్యన్నీ చెప్తే నువ్వు అసలు మా ఇద్దరు గెటప్లు ఇక్కడ ఎలా ఉన్నాయో. మేము ఇద్దరు ఈ గెటప్లో హాలీవుడ్కి వెళ్తే ఏమంటారు తెలుసా, కొత్త వైరస్ వచ్చింది మళ్ళీ లాక్డౌన్ వేస్తారు. అయినా ఇగో ఇంకో విషయం తెలీదు, అసలు గెటప్లు ఎందుకు వేసింది తెలుసా, ఇలా మారు వేషాల్లో ఉంటే ఎవరు మా గురించి ఏమనుకున్నా రహస్యంగా వెళ్ళి తెలుసుకోవచ్చని. దానికి గెటప్ వేయాలా మీరు? ఈ మోకాళ్ళని ఏమైనా అనడానికి ఎవడైనా ఎప్పుడైనా మొహమాట పడ్డా? సర్లే వాళ్ళని రమ్మని వాళ్ళు అయితే కరెక్ట్ గా చెప్తారు. ఏంటి ఇలా రెడీ అయ్యావు? ఫోక్ అంటే ఇలా ఉండాలి, జోక్ అంటే ఇలా ఉండాలి. హలో రాజమౌళి గారు, గెటప్ లో చూస్తే 100 కోట్లు పెట్టి రికార్డులు కొడతారు. శంకర్ గారు ఇలా చూస్తే 200 కోట్లు పెట్టి హిట్ కొడతారు. ఈ విషయం తెలిస్తే మేనేజర్ మనుషులు పెట్టి మరీ కొడతారు. చిచ్చి నీతో మాట్లాడేంటి? ఇదేంటి దొంగ అన్నప్పుడు ఒక చీ అంది, నేనంటే 2 చీలు అన్నది ఏంటి? నీతో రావడం ఏంటి చండాలంగా? కాదు భయ్య, నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకోటి ఇచ్చేది ఏం చేయాలి? మాస్ టీమ్ లో ఫస్ట్ రౌండ్ గెలిచారు, ఏ సాంగ్ వచ్చినా మీలో మాస్ ఉండాలి. అరే ఏది ఫుల్ గిప్పా గిప్పా ఉండాలి సాంగ్. అది గిప్పా 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 సాంగ్ అలా ఉండాలన్న. సాంగ్ అలా ఉండాలి. ఓకే ఇగో మైక్ పడుకో, పడిపోద్దాం మన స్టెప్స్ కి. ఇంకేదో పడిపోతే తీసే. ఇప్పుడు సెకండ్ జర్న్ లోకి వెళ్తున్నప్పుడు అన్న మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే మీరు అందరూ మూన్ వాక్ చేసుకుంటూ వెనక నడిచి వెళ్ళిపోతారు. మీరు బ్యాక్ మోకాల్, బ్యాక్ మోకాల్. ఎలా ఉంది వీళ్ళిద్దరు చేసిన మూమెంట్ మీ స్టైల్లో? ఇలాంటి పర్ఫార్మెన్స్ నెవర్ బిఫోర్ ఎవర్. థాంక్యూ యూట్యూబ్ తెలుగు ఇండియా .com.
అందరికి థాంక్యూ సో మచ్ నాకు ఈ అవకాశం కలిగించినందుకు. ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ చెప్పండి మా పర్ఫార్మెన్స్ గురించి నచ్చినట్టు. జిమ్మీ ముందుకు తీసారనమ్మా. హాయ్ ఫ్రెండ్స్, ఊరకనే వచ్చాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అమ్మదేనమ్మ కలదొడిపోయింది. బై ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్. వాటమ్మా, వాట్ ఇస్ దిస్ అమ్మా? ఐ డోంట్ నో బాబు. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఎనర్జీ, ఈ సాంగ్ చూసిన వాళ్ళ ఎనర్జీ, వాళ్ళంతా ఎలా ఉంది తెలుసా? ఎక్కడో ఉంది. అదే అలా ఉన్నారు వాళ్ళు. మరి మీరిద్దరు ఎలా ఉన్నారు? అంటే ఆల్రెడీ ఆ పర్ఫార్మెన్స్ చూసి జనాలు ఎక్కడో ఉన్నారు. అవును, వాళ్ళకి అక్కడ నుంచి ఇంకెక్కడికో తీసుకెళ్లకుండా ఇక్కడ తీసుకురావాలంటే మీరు రావాలి. ఓ మంచి మాస్ సాంగ్ రెడీ చేసుకోండమ్మా. మా మాస్ హీరోయిన్స్ ఇద్దరు వచ్చారు. గెలిచారు, మీకు టాస్క్ టైం. అంటే మీరు వాళ్ళకి టాస్క్ ఇస్తారు. ఓకే ఓకే, టాస్క్ ఇప్పుడు మా సాంగ్ థీమ్ వాళ్ళు చేయాలి. పాయింట్ వస్తున్నాం. ఇప్పుడు మేము ఏ పాట చేసాం ఆ పాట థీమ్ మీరు టాస్క్ కింద చేయాలి. మేము ఇంట్లో ఉన్నాము, మా ఫాదర్ బయటికి వెళ్ళారు. వెళ్ళారా? ఓకే, మీ ఇంటికి మీ బాయ్ ఫ్రెండ్స్ వస్తారు. మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు. ఎలా చేసుకుంటారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు దొరకకుండా మీరు వెళ్ళి మీ గర్ల్ ఫ్రెండ్స్ ని కలిసేసి వస్తారు. నువ్వు వెళ్ళిపో ఫస్ట్, నేను ఇంటికి వెళ్ళిపోతాం. ప్రదీప్ ఇస్ ఫాదర్స్ క్యారెక్టర్, సో ఉండాలి. ప్రాపర్టీ ప్లీజ్. చెల్లి, అక్క, మరి ఇంట్లో ఎవరు లేరు కదా? లేరుగా. అయితే నీకు అదే ఐడియానా? ఓకే, మనం డాడీకి చెప్పావు కదా. అస్సలు చెప్పను. ఓకే ఓకే. తమ్ముడు చిన్న ఫోన్ వస్తుందిరా, నేను వెళ్ళొస్తాను. ఓకే అన్న, వెళ్ళరా అన్నయ్య. ఏంటి రష్మి? అరే ఏం చేస్తున్నావు? ఏం చేయట్లా, ఖాళీగానే ఉన్నా. అరే ఇంట్లో ఎవరు లేరు అంటే నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో ఎవరు లేరు, నాకు ఫోన్ చేసి ఇంటికి రా. ఇంటికా? రష్మి ప్లీజ్, రష్మి నన్ను వదిలి. ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడతావు? మాట వస్తే ఇంటికి రా, ఇంటికి రా. మాట మాటకి తమ్ముడు తీసుకొని వెళ్ళట్లేదు, తమ్ముడు తీసుకొని వెళ్ళట. ఇప్పుడు పిలుస్తే రావట్లేదు నువ్వు, ఏంటిది? ఎంత అందంగా ఉంటే మాత్రం ప్రతిసారి ఫ్రీగా ఉంటే ఇంటికి రా, ఇంటికి రా అంటే అలాంటి వాడిని కాదు. మరి ఎలాంటి వాడివి? సర్లే, ఇంటికి వచ్చి మాట్లాడతాలే. అమ్మో, తమ్ముడు ఉన్నాడు, ఏం చెప్పి పిల్లలు. సర్లే అన్నయ్య, నాకు చిన్న ఫోన్ వస్తుంది, మాట్లాడుకుని వస్తా. తమ్ముడు నమ్మొచ్చుగా, ఫోనేగా. నన్ను నమ్మవా అన్నయ్య? ఏమో, నాలుగు రోజు ఫోన్ వచ్చాక వెళ్ళిపోతున్నావు నువ్వు. చిన్నది ఇచ్చేస్తా. హలో ఆ దీపిక, ఆది. మనకు అన్ని సంవత్సరాలు కెమిస్ట్రీ లేదు కానీ తొందరగా ఇచ్చేద్దాం, తొందరగా ఇచ్చేద్దాం. ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే అన్నయ్య నన్ను నిలనివ్వడు. అన్నయ్య ఏం చెప్పాలి నేను? తమ్ముడు పది అయింది, పడుకుందావా? పడుకుందావా? పడుకుందావు, పడుకో. నువ్వు నిద్రపోయి చాలా రోజులు నేను తిరిగి వేస్తున్నావు తెగ. నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా
మంచి నిద్రలోకి వెళ్ళట్టు. అయ్యో, ఏమాత్రం ఆలోచించకుండా నేను వెళ్ళిపోవాలి అన్నకు తెలియకుండా. దీపిక, దీపిక వస్తున్నా వస్తున్నా, తీ 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 తొందరది. తమ్ముడేడి లేడు ఇక్కడ. సరే ఫోన్లో ఎటో ఒకటి వెళ్ళాడు నువ్వు, నేనెళ్ళాలి ప్రశ్న వెయిటింగ్ అక్కడ. చూస్తే ఎవడానికి లోపలికి వెళ్ళింది ఇంకా రాలేదు దీపిక. ఈ జ్యూసు నా అన్నయ్య అన్నయ్య. మూడు రోజుల నుంచి ఇలాగే నన్ను ఒంటరిగా పడుకోబెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నావా? నువ్వు చేసేది ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? నాకు ఇక్కడ నుంచి ఫోన్ వచ్చిందిరా ఇంటికి రమ్మని. నీదా 9 ఇయర్స్ ఫోనేగా? 9 ఇయర్స్ ఫోన్ అదే. థ్యాంక్ యూ సో మచ్. రష్మి. ఏంటి రష్మి, ఎందుకు నన్ను ఇలా టార్చర్ పడతావు ఇంటికి రమ్మని మాట వస్తే? అక్క ఏంటి, ఈయనేనా బావా? అవును, వద్దులే వద్దులే. బావేంటి సరసాలు ఆడుతున్నాడు నాతో? ఇక్కడ ఆడమ్మా నువ్వు. నాతో ఆడు, బావతో తర్వాత ఆడు. నేనాడే అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం తలుపులన్నీ తీసుకుంటూ వచ్చి వాడిని తెప్పించుకుని వచ్చి బావ సరసాలు ఆడుతున్నాడు. రష్మి. ఏంటి? మరో వెళ్దాం పద, మాట్లాడుకుందాం. మీ చెల్లె? అవును. పరిచయం చేయలే. చెల్లితో నీకు ఎందుకు పరిచయం? అరే అక్కతో నాకు లేని పరిచయం చెల్లితో నీకు ఎక్కడి నుంచి వచ్చిందా నాకు అర్థం కాదు. అక్క మొన్న ఐస్ క్రీమ్ తెచ్చిచ్చాడే. తెచ్చాడా? తిన్నావా? తిన్నాను. నువ్వు తిన్న తర్వాత కప్పులు ఉన్నాయా? అవి ఇవ్వు, కడిగేస్తా. వాడిచ్చిన ఐస్ క్రీమ్ నువ్వు తినటం ఏంటి? ఇక్కడ నేనుంటే టేస్ట్ గా ఉందని తిన్నాను. రష్మి, ఏంటి విశేషాలు? ఏంటి మరి, నువ్వే చెప్పాలి, నువ్వే చెప్పాలి. నిన్ను కాదురా, మన ఇంట్లోని ఎన్ని రూమ్స్ ఉన్నాయి? మొత్తం ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కరెక్ట్ గా 2 ఉన్నాయా? నాన్నగా అరే టింగ్ టాంగ్. అమ్మో అమ్మో, నాన్నగారు వచ్చారు, దాక్కో దాక్కో, ఆ బాత్రూమ్ లో దాక్కో, ఇల్లు కాదు. నాన్నగారు వచ్చాక మళ్ళీ ఇంకేం ఉండదు కాబట్టి ఇప్పుడే టింగ్ టాంగ్. హాయ్ నాన్నగారు. నేను డోర్ ఇంతసేపు నుంచి కొడుతాడు, తలుపు తీరే. కుక్ చేస్తున్నాం నాన్నగారు. మీరు చేస్తున్నా? నేను క్లీన్ చేస్తున్నా. తను క్లీనింగ్, నేను కుకింగ్ చేస్తున్నా. నేను ఏం చేస్తానంటే ఒకసారి ఫ్రెష్ వస్తాను, మీరు డిన్నర్ రెడీ చేసుకోండి. ఓకే నాన్న. లేట్ అవుతుంది, పడుకోరా మీరు? పడుకుంటాం నాన్న. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి నాన్న. మీరు ఇంతలా వెళ్ళమంటున్నారని నేను వెళ్ళను. నేను ఇక్కడే కూర్చొని టీవీ చూస్తా. అసలే బుధవారం రాత్రి 9:30 అంటే డి వస్తుంది టీవీలో. అవును నాన్న, కూర్చొని చూడండి. కానీ అందులో రష్మి దీపిక అని ఇద్దరు ఉంటారమ్మా. నాన్న పరమ బోరింగ్ ఫేసులు. కెమెరామెన్ కూడా కెమెరా తిప్పరు తెలుసా? నాన్నగారు మీరు మనసు పెట్టి చూడండి వాళ్ళని. ఎందుకు కళ్ళు పెట్టి చూస్తున్నా కదా, మనసు ఎందుకు మళ్ళీ? నాన్న అసలు డి అంటేనే వాళ్ళిద్దరు. ఇక్కడ బయటకు వచ్చారు, లోపలికి వెళ్ళండి. డి అంటే వాళ్ళిద్దరు, అది ఒక్కటి ఎడిట్ చేయరా ప్లీజ్ నాకు. మీరు ఇంకా బయలుదేరండి, బయలుదేరండి, వెళ్ళిపోండి. బొమ్మల్లాగుండండి. ఇవేంటి బొమ్మలు నాన్న? ఎంత అసహ్యంగా ఉన్నాయంటే. కాదు, ఈ బొమ్మలు ఎవరు తెప్పించారు, ఎందుకు తీసుకొచ్చారు? ఆర్డర్ పెట్టాము, ఒకటి పెడితే ఇంకొకటి వచ్చాయి. సరేమ్మా, మరి పడుకోండి, పొద్దునే దీని సంగతి చూద్దాం. బొమ్మల సంగతి వీళ్ళు ఏంటి, అసలు వీళ్ళు ఎందుకు ఆర్డర్ చేశారు? అయినా ఇలా ఉన్నారేంటి, చాలా తేడా ఉన్నారు వీళ్ళు. బాబాయ్, దానికి ఏంటి లైట్ వెలుగుతుంది ఇక్కడ? ఈ బొమ్మకి ఇక్కడ రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది అంటే బ్యాటరీ అయిపోయింది. నేను ప్లగ్ ఎక్కడ పెట్టాలి ఛార్జింగ్? అది ఛార్జింగ్ పెడదాం. ఇంకా దూరంగా ఉంటే అన్నట్లే కొంచెం దగ్గర రా. ఏంట్రా దగ్గర రానుగా దగ్గరికి వస్తున్నారు. ఇది ముందు నుంచి కాదు, అది తెలిసి వెనక నుంచి.
పాపం బయటని తీసుకొచ్చారు, శానిటైజ్ చేశారు లేదో. ఈ బొమ్మకి కొంచెం కొంచెం ఛార్జింగ్ అవుతోంది, కదులుతుంది, ఛార్జ్ ఎక్కుతుంది. అరే చేతి అమ్మాయిలు మంచి సెలక్షన్, ఛార్జింగ్ అని అవి ఎంత రియాక్ట్ అవుతున్నాయి చూసారు అవన్నీ. ఇంతకు ముందు మెకానికల్ షాప్ లో పనిచేసి మొత్తం సర్వీస్ చేస్తానండి, బండ్లు సర్వీస్ చేసిన షాక్ కొట్టే పెన్ పనిచేస్తున్నా. ఓకే సార్, మన దగ్గర కూడా రఘువరన్ ఎంటెక్ ఉన్నారు సార్ ఒకళ్ళు. ఎవరు అన్న? ఎంటెక్ చదివాను నేను. ఎంటెక్ తేడా బ్రో నాకు, ఆ కొంచెం టెక్ ఎక్కువ అలా వాడా. సరే ఏదో వినడానికన్నా బాగుంది ఎంటెక్. మరి ఆ పేరు పెట్టాం, అంతా పెట్టాం, రెండు స్టెప్లు ఆ పాటకి వేసుకొని బాగుంటది కదా. గురుగారు రండి సార్, బాగుంటది. మనసు స్ట్రాంగ్ అయినా మంచోని నేను ఎర్రోని అన్ని పోయినోని పడిపోతూనే పైకి లేస్తున్నా మొనగాని. ఎనీ మూమెంట్ ఏ పార్ట్ ఇచ్చినా స్పాట్ లో అంతే సూపర్ గా చేయగలడు, అండ్ దట్ విల్ బి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సుధీర్. అదిరిపోయింది అంటే అంటే నిండుగా ఉన్నారు మీరు చేస్తుంటే అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ సుధీర్ జీ. ఇంత బాగా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఇంత బాగా పర్ఫామ్ చేసినందుకు గాను పూర్ణ గారు ప్రియమణి గారు కలిసి మీకు హగ్ ఇస్తారు, ఇవ్వచ్చు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ అలా ఉంది, చెప్పలేము, యు నెవర్ నో. ప్రియమణి గారు, మా సుధీర్ గారు, పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సుధీర్ పేరంటేనే చుమ్మా అద్దరు దిల్ల. పూర్ణ గారు మాడు, సుధీర్ గారు ఇస్ అవర్ డీస్ పవర్ స్టార్, నో డౌట్ అబౌట్ ఇట్.
సో నేనేం ఇవ్వాలి నాకే తెలియదు. ఇప్పుడు మీరు శృతి హాసన్ లాగా ఏదో ఒకటి ఇవ్వండి మరి. ఇప్పుడు మీరు ఒక టాస్క్ ఇస్తారు, విన్నింగ్ టీమ్ లీడర్స్ లూజింగ్ టీమ్ కి. మరి అంత కఠోరంగా ఎందుకు చెప్తున్నావు లూజింగ్ టీమ్ లీడర్స్ అని? హలో లూజింగ్ టీమ్, మీరు నూరు మూసుకుని మేము చెప్పించేయండి నూరు. ఆది గారు ఆ నూరు మూసుకొని ఒక్కటి మీకు. నేను టాస్క్ నేను చెప్పను, నన్ను నూరు మూసుకుంది. వీళ్ళు చదువుతున్న కాలేజ్ లో వీళ్ళిద్దరు సీనియర్ అబ్బాయిలు. ఓకే, తుంప్ల కాలేజ్ లో తుంప్ల కాలేజ్ ఉంటదే, తుంప్ల తుంప్ల. వీళ్ళిద్దరు జూనియర్ అమ్మాయిలు. మా అన్నకి తుంప్ల కాలేజ్ నచ్చలేదు, తుప్పల కాలేజ్ కెళ్ళచ్చు మేము. మీ అన్న ఎవడు? ఓ మా అక్క. అక్క కాదు, మీరిద్దరు క్లాస్మేట్స్. నేను అక్క అని పిలుస్తా. నీ ఇష్టం, కుక్కడబళ్ళు తీసుకెళ్ళి, మాకు సంబంధం లేదు. ఆదమ్మ సూదమ్మ, ఆదమ్మ సూదమ్మ. చాలా బాగున్నారు వాళ్ళు. మీరు శారీ, మీరు హెయిర్ స్టైల్. ఇవి అబ్బాయి క్యారెక్టర్ లో ఉంది అని చెప్పింది ఆయన కూడా. బాగున్నారు కదా. వాళ్ళు జూనియర్స్ లా లేరు. మీరు ఏమైనా పెద్ద సీనియర్ లా ఉన్నారా? ఫస్ట్ డే ఆఫ్ ద కాలేజ్. ఫ్రెషర్స్? ఫ్రెషే, ఫ్రెషే. ఫ్రెషర్స్ అడిగాను, ఫ్రెషా కాదా అడగలేదు. అదేనండి ఫ్రెష్ ఫ్రెష్. పేర్లు పేర్లు చెప్పండి, జోకులు చాలు. నా పేరు ఆదమ్మ. ఆదమ్మ. మీ పేరు? సూదమ్మ. 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 నా సూదమ్మ. అక్క సూదేస్తుంటది, పార్ట్ టైం జాబ్ ఉంటది అక్కకి. అంటే ఏంటి, సూదిలాగా షార్ప్ ఉంటావా ఏంటి? చాలా షార్ప్ అక్క, చాలా షార్ప్ అక్క. మీ పేరేంటి? దీపక్. 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 మీ పేరు? గౌతమ్. అదే అబ్బాయిలు ఆన్సర్ చేస్తారంటే అమ్మాయిలు భయపడతారు. అవును, ఏంటి ఫ్రెషర్స్? హలో, నీల్ డౌన్. నీల్ డౌన్. లేడీస్ నీల్ డౌన్. ఓకేనా ఫ్రెషర్స్? అబ్బా మీరు మేము ఏం చెప్తే అది చేయాలి. నీల్ డౌన్ అంటే నీల్ డౌన్ అవ్వాలి. ఒక పాట పాడమ్మా. అదమ్మా. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, వద్దంటానా. ఎవరిని ఉద్దేశించి పాడుతున్నారు? మిమ్మల్ని దీపక్. ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తారు? దీపక్ కొట్టేస్తున్నాడు, దీపక్ కొట్టేస్తున్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకో ఆదమ్మ. ఎవరిదండి, ఎవరిదండి, ఎవరిదట? వాట్ ఈజ్ అపాషా కిరికిరి? వాట్ ఈజ్ అపాషా కిరికిరి? అపాషా అంటే స్టేజ్ మీద ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు కిరికిరి, బయటికి వెళ్ళినప్పుడు కిరికిరి. సుధమ్మ ఏ ఊరు నుంచి వచ్చావు? అది ఏపాడు అని, ఏపాడు అని. మీ ఊర్లో ఏం చేస్తుంటారు? మా ఊర్లో అక్క ఏం చేయదు, విత్తనాలు వేస్తా ఉంటామండి. మీరు విత్తనాలు వేస్తే ఎవరు కోస్తారు? అక్కే కోసుకుంటది, అక్కే కోసుకుంటది. వీళ్ళు మరీ టామ్ బాయ్స్ గా ఉన్నారు, ఏదైనా గర్ల్స్ లా చెప్పిద్దాం. లేమ్మా ఒకసారి ఒక క్యాట్ వాక్ చేయండి. క్యాట్ వాక్? అమ్మో ఇప్పటికిప్పుడు క్యాట్ తేవాలి మనం, క్యాట్ తేవాలి మనం. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేనెవరిని? ప్రిన్సిపల్ గారు. నేనెవరో తెలియదా మీకు? నాకు తెలుసు మాస్టర్, మీరు క్లాస్ లో మిమ్మల్ని చూస్తాం కదా. నేను ఆఫీస్ బాయ్ కదా. గౌతమ్ బాబు, దీపక్ బాబు, ఏం చేస్తున్నారు మీరు? అనుబంధాలు పెంచుకుంటున్నాము. అయ్యేం లేవండి, ఆల్మోస్ట్ నాకైతే భయం వేసింది ముట్టుకు. నాకు చెప్పొచ్చు కదా. సీనియర్స్ ని జూనియర్స్ ని కలిపేయండి ఇంకా. ఇంతకీ ఏం చదువుదాం అని వచ్చారు ఈ కాలేజ్ కి? చదువుకోండి అయ్యా, చదువుకోండి. మీ అమ్మ నాన్న మీకు కాలేజ్ కి పంపిస్తుంది చదువుకోవడానికి. ఆ డైలాగ్ చెప్పి ఆవిడ రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయిందంట. ఎక్స్క్యూజ్ మీ, సో ఫస్ట్ రౌండ్ గెలిచింది ఎవరు? ఫస్ట్ రౌండ్ మేము గెలిచాం. టాస్క్ ఎవరు చేయాలి, ఎవరు చేస్తున్నారు? టాస్క్ కాల్ చేయాలి కదా. అంటే నేను ఒక రెండు నిమిషాలు లేకపోతే ఇంతేనా? క్యారెక్టర్స్ చేంజ్, యాక్షన్. ఏ చిలిపి కళ్ళలో నా కదలు, ఏ చిగురు గుండెలో
కలవు ఏ చిలిపి కళ్ళలోన కలవు ఏ చిగురు గుండెలోన లయవు. కాలేజీకి ఇద్దరు వచ్చారు చూశాను. ఎలా ఉన్నారో తెలుసా? అస్సలు బాగలేరు, అస్సలు బాగలేరు. మీ పేరు? శుభలక్ష్మి. మీ పేరు? మీ పేరు వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి డ్రమ్మా, ఇవ్వ వెనకాల ఉన్నాడు కదా, అడిగి లేలేవి చెప్పు. అక్క. అక్క లేదు, తొక్క లేదు, సీనియర్స్. ఏయ్ వెనకెళ్ళు, లేలేవి చెప్పురా. దా ఐ లవ్ యు సర్. ఎవరు నువ్వు? నాకు ఐ లవ్ యు చెప్పాలంటే రేంజ్ ఉండాలి, అది ఉందా నీకు? లేదు సార్, చెప్పమన్నారు సార్. సరే చెప్పు, సరే చెప్పు. అలా చెప్తారా? ఐ లవ్ యూ. అలా కాదు మా, ఫీల్ ఫీల్ కావాలి నాకు, ఫీల్ చెప్పు. ఐ లవ్ యూ సార్. భయం వేస్తుందా? నాకు కూడా భయంగానే ఉంది సార్. వెనక్కి వెళ్ళమన్నారు, ముందుకి రావచ్చా? రా మా, నువ్వు కూడా రా. నువ్వు ఇట్రా. మరి అన్న నాకు చెప్పించాడు కాబట్టి ఇటు పక్కరా. నీ పేరేంటన్నావు? శుభలక్ష్మి. శుభలక్ష్మి, మా వాడికి ఐ లవ్ యూ చెప్పి గట్టి హగ్గు ఒకటి ఇవ్వు. గట్టిగా చెప్పండి, అర్థం కాలే. మా వాడికి హగ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాలి. ఈలో వెంకటలక్ష్మి ఉంటరా? వెంకటలక్ష్మి ఉంటరా? వాళ్ళిద్దరు హగ్ చేసుకుంటే నువ్వేం చేస్తావు? అమ్మాయి హగ్ చేసుకున్న వెంటనే నువ్వు నన్ను హగ్ చేసుకో, నువ్వు నన్ను హగ్ చేసుకో. సార్ ఏంటి సార్, ఓన్లీ ఐ లవ్ యూ చెప్పను, అదే చెప్పను, ఇంకా చెప్పను సార్. ఏం చేయాలి సార్? ఫస్ట్ నువ్వు వెళ్ళి చెప్తా అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ జరగాలి. నేను ప్రిన్సిపల్ సార్ కి కంప్లైంట్ ఇస్తా సార్. ప్రిన్సిపల్ సార్ కూడా మాకు హగ్ ఇచ్చింది అక్కడ. అదేది చెప్పాడు, అది చూడు మరి. అది సార్ నువ్వు ఏ ఊరంటే ఆకలి వేస్తుంది అంటది, ఏం తింటావంటే అనకాపల్లి అంటది, ఏంటిది సార్? చెప్పండి. సార్ వచ్చి మిమ్మల్ని ప్రపోజ్ చేయమన్నారు. చేయండి, మరి మీ ఇష్టం. కానీ నేను ఫస్ట్ హగ్ చేసుకొని దాని తర్వాత ప్రపోజ్ చేయగలుగుతాను. వెనక నుంచి పట్టుకుంటారా, ముందు నుంచి పట్టుకుంటారా? ఇటు తిరగండి సార్. ఇటు తిరగాలి. సార్ అది ఏం చేస్తారు నాన్న? నేను నేను చేయలేదు సార్. అది సార్ సార్ ఏ ఊరు, ఏం పేరు, ఏం తిన్నారు? హలో హలో, మీరు ఎంత చెప్పినా అడే అవద్దు. రాత్రి 200 ఇచ్చాం, రాత్రి 200 ఇచ్చాం. ఆడపిల్లల్ని పట్టుకుని ఐ లవ్ యూ చెప్పాలా నీకు? 200 తీసుకొని కొడతాడు ఏంటండి? ఓకేరా, అటు ఇటుగా సగమైన అర్థం అవుతారు. వాడు ఏంటి అంత తేడాగా ఉన్నాడు? వాడు వాడికి చెప్తున్నా సార్, వద్దురా వద్దురా అని చెప్పానంటే ర్యాగింగ్ చేద్దాం అది ఇది అని చెప్పానని చెప్పిందే ఆడు సార్. అరుస్తున్నావు ఏంటి ఆడపిల్ల మీద? నేను అరిచానా? హే అన్నావు కదా, నేను అరిచానా నీ మీద? సారీ చెప్పి హక్ చేసుకో. ఏమన్నారు? సారీ చెప్పు. కాదు ప్రిన్సిపల్ సార్ ఇందాక ఏదో అని మళ్ళీ మర్చిపోయారు. సారీ చెప్పన్నా. సారీ చెప్పి హక్ చేసుకోమన్నారు. వద్దొద్దు, ఎక్కువ చెప్తే ప్రాబ్లం, 200 తీసుకున్నా కదా. సరే సారీ చెప్తా. ఇక్కడ నుంచి చెప్పు. సారీ దీపిక. చెప్పు. నేనేం చేయలేదు సార్, ఇంకా నేనేం చేయలేదు సార్, ఇంకా. సరే సారీ, ఏమైనా ఉంటుంది పని? ఉంటుంది, కావాలా? ఏమన్నా గ్యారంటీ ఉంది. ఎప్పుడు అడుగుతారు? వెయిటింగ్ నేను. సూపర్ సూపర్. అయితేసా నీకు తెలుసా ఏంటో? గద్ద. కాదు, ఈ కుకటపల్లి బాబాయ్ అంటే ఏంటి? కుకటపల్లిలో మా బాబాయ్ ఉన్నాడు. ఏంటి అర్ధరాత్రి రెండింటికి కూడా కుకటపల్లి బాబాయ్ దగ్గర ఉంటా నువ్వు? నువ్వు రెండింటికి ఫోన్ చేయి, అరే రాత్రి ఎక్కడ ఉన్నావు? బాబాయ్ దగ్గర ఉన్నాను, బాబాయ్ దగ్గర ఉన్నాను. ఎప్పుడు ఎలుగు బాబాయ్ అంటాడు? అది పేరేమో. హైదరాబాద్ లో నేను ఉండేది మా బాబాయ్ దగ్గర. మరి ఎక్కడ ఉంటాను? హైదరాబాద్ ఉండేది అక్కడ కదా, గర్ల్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ దగ్గర కదా. పెట్టుకోవడం ఫోటోలు ఇలాంటి బాబాయ్ నచ్చవు. ఓన్లీ ఫోన్ కూడా అవ్వదు, ఫోన్ కూడా అవ్వదు. బాబాయ్ పేరు చెప్పు. నీకెందుకయ్యా బాబాయ్ పేరు? బాబాయ్ పేరు చెప్పే, బాబాయ్ గారి పేరు ఏంటో చెప్పు. వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు.
బాబాయ్ నంబర్ నాకు ఇవ్వు. ఏం డీల్ చేస్తా? నేను కూడా వస్తాను సార్, నాకు కూడా ఒక బాబాయ్ని ఎత్తకండి, కుక్కడి పల్లెలో అడుగుతాడు. అవసరం నాకు. అబ్బో ఈయనకి ఏరియాకు ఒక బాబాయ్ ఉన్నాడు, మా బాబాయ్ ఇదే ఉందలే గానీ. తమ్ముడు స్పీకర్ పెట్టి గిఫ్ట్ అని గుద్దితే సెలబ్రేషన్స్ అన్న. గెలిచారన్నా? అరే గెలిస్తే మనకి పాటల సంబంధం ఏంటన్నా? ఏంటే స్వామి నువ్వు గెలిచావే, మంచి సెలబ్రేషన్ సాంగ్ పెట్టాలి. సెలబ్రేషన్ తెలిసిన మ్యూజిక్ డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాం. అంటే సెలబ్రేషన్ అయిపోతే ఇద్దామని చొక్కాలు చింపేసుకుంటున్నారండి. అయ్యో చాలా రోజులైంది క్లాస్ లో తిన్నగా కూర్చుని, కాబట్టి ఇప్పుడు మీకు నాలుగు సబ్జెక్టుల క్లాసులు జరుగుతాయి. ముందు కెమిస్ట్రీ క్లాస్, తర్వాత తెలుగు క్లాస్ ఉంటుంది, దాని తర్వాత ప్రిన్సిపల్ గారు రౌండింగ్ కి వస్తారు. ఈ మూడు పీరియడ్ లో కనుక ఏమైనా తేడా వస్తే గ్యారంటీ పీటీ ఉంది. కెమిస్ట్రీ తెలుగు ఓకే సార్, మళ్ళీ ప్రిన్సిపల్ గారు రౌండ్ అంటే కష్టం. తెలుసుగా ఆయన ఎలా ఉంటుందో వచ్చాకేచిపోద్ది. రెడీయా? రెడీ సార్, రెడీ రెడీ. గెట్ ఇన్ టు ద క్లాస్. Good morning, sir. Adi, Adi. May we come in, sir? Of course, ma. Thank you, sir. PT master, sir. Students, books తేవట్లేదు. అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయా లేదా చెక్ చేయండి. Okay, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్. ఓరే బాబు, ఒక్కసారి కూడా కాదా ఇది బ్యాగ్ అనుకున్నావా? ఏంటది నిజంగా? స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. నీ పేరేంటమ్మా? సరా. సరా సరానా? సరా ఏడి పేరు? నా పేరు మరా. మరా? నా పేరు రోషన్ సార్. మా వాడి పేరు మిషన్ సార్. మిషన్ సార్ పేరు నిన్న అడిగినా అతను అడిగినా మనోడు చెప్పట్లేదండి. నువ్వు ఇక్కడ నీళ్ళొంచే. మీ సంగతి ఇలా కాదురా ప్రిన్సిపల్ గారు. సార్ ఒకసారి రండి సార్. ప్రిన్సిపల్ సార్ ఎందుకండి ఇప్పుడు? మీ కాస్ట్యూమ్ చాలా బాగుందమ్మా, కీప్ ఇట్ అప్. థాంక్ యూ మాస్టర్. మాజ్ సార్ మాది కీప్ ఇట్ అప్. మల్లెపూలు ఎందుకు తీసుకొచ్చావు? ఎరా గడ్డవేంటిది, తున్నపోతులా గాడిదిలాగా. నాకు అర్థం కాదు మల్లెపూలు ఎందుకు తీసుకొచ్చావు? బుక్స్ కి మంచి స్మెల్ వస్తుందని. బుక్స్ అయ్యరా మరి? నువ్వు టమాటాలు ఎందుకు తీసుకొచ్చి? నాకు అర్థం కాదు మాస్టర్, మీకు టమాటో కూర చేసి పెడదామని ఈ రోజు. సరే కాకరకాయ ఎందుకు తీసుకొచ్చావు? కాకరకాయ? కాకరకాయ ఎందుకు తెచ్చావు? కాకరకాయ వాడికి ఇష్టం మాస్టర్, అందుకని. నువ్వు కూరగాయలు తీసుకొచ్చా? అది ఓకేరా? మల్లెపూలు తెచ్చాడేంటి సార్? మల్లెపూలు ఏంట్రా? నువ్వు చదువుకునేవాడు వాళ్ళేంటి? ఏంటిది చెప్పు. స్కూల్కి లేట్ ఎందుకు వచ్చావు?
మంచి పే పెట్టేసుకున్నా సార్. లేట్ కి ఎందుకు వచ్చావు? నైట్ కూడా షూటింగ్ వెళ్ళావా? షూటింగ్ చైల్డ్ ఆర్టిస్ట్ చేద్దని చెప్పాను నేను. చైల్డ్ ఆర్టిస్ట్ చేద్దని చెప్పానా? గాడిదలా ఉన్నావు. చైల్డ్ ఆర్టిస్ట్ రా. ఒకళ్ళు కూరగాయలు, ఒకడేమో మల్లెపూలు, వీళ్ళ సంగతి చూద్దాం సార్. కాదు కదా అసలు ఇదే ఇదేంటి? ఇద్దరికి ఇంటర్వెల్ వస్తుంది కదా సార్, అప్పుడు తాగుదాం. తాగు ఒకసారి. అలసీసా అనుకున్నావు ఏంటి? ఇళ్ళ కొట్టి ఓపెన్ చేస్తాను. ఇలా కొడుతున్నావు ఏంటి? మొత్తం మిక్స్ అయిద్దని కింద నేను పైకి. మల్లెపూలు, పాల డబ్బా, సుతోలు, నిమోన చూపించు. అడుగురా సార్, ఇక్కడ గర్ల్స్ అస్సలు చదవట్లేదు సార్. అసలు చదవట్లేదు, మమ్మల్ని చూడట్లేదు ప్రిన్సిపల్ గారు. ప్రిన్సిపల్ సార్, మార్నింగ్ సార్. ఏంటి చదవట్లేదండి దేనికి? లేదు మాస్టర్, చదువుతున్నా మాస్టర్. చూడు ఎంత పద్ధతిగా ఇల్లు హోంవర్క్ ఇచ్చిని ఎంత పద్ధతిగా చేశారు. సార్ పాటలు సార్ ఇవి ఏటి పెట్టుకున్నారా లేదా? ప్రిన్సిపల్ సార్ ఏంటి ఇలా తయారయ్యారు? చాలా అందంగా ఉన్నారు మీరు. ప్రిన్సిపల్ సార్ ఏంటి? ఏంట్రా నువ్వేంట్రా? కాయలు ఎందుకు తీసుకొచ్చా? నువ్వు కాయలు ఎందుకు తీసుకొచ్చా? సైలెంట్ గా ఉండు. మీరు కానీ ఉండు, సైలెంట్ గా ఉండు. సార్ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది సార్ మీకు. ఇంటి నుంచా? ఓకే వెళ్తున్నాను. బాగా చదువుకోండి అమ్మా. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ సార్. బాగా చదువు, ప్లీజ్ సిట్ డౌన్, సిట్ డౌన్. ఓకే రేష్మి, రష్మి గారికి లీడ్ ఇస్తున్నాం. ముందు అది స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం రాకముందు అప్పుడు ఎలా ఉండేవాళ్ళు మీరు? చాలా ముద్దపప్పు క్యాండిడేట్ నేను ఆ టైంలో. అప్పటి నుంచా? స్కూల్ ఫ్రెండ్స్ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. కానీ ఒకటే ఒకే ఒక బాధ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ ఇవన్నీ డిస్కస్ చేశారు కదా, లైన్ వేయడాలు అవన్నీ, నాకు ఎప్పుడు ఎవరు, ఐ వాజ్ ఆల్వేస్ ద వింగ్ మ్యాన్ అన్నమాట. ఫ్రెండ్ కి తోడు వెళ్ళడం కానీ నా తోడు ఎప్పుడు ఎవరు రాలేదు. నాకు ఒక్క లవ్ లెటర్ ఎవరు ఇవ్వలేదు. అప్పుడైతే ఆ బ్లడ్ నుంచి బ్లడ్ తో లెటర్స్ రాయడం అవన్నీ నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరికి జరిగేవి, నాకు తప్ప. అందుకే నేను వచ్చాను ఇప్పుడు. బ్లడ్ తో రాసేవాళ్ళు నువ్వు, గుడ్డుతో కూడా రాయ. ఎవడవయ్యా నువ్వు అసలు? స్కూల్లో బుల్లీస్ ఉండే. ఐ యూస్ టు గెట్ బుల్లీడ్ అ లాట్. ఒకటే చెప్పగలుగుతాను దట్ వాట్ ఎవర్ సెట్ అండ్ డన్, కష్టాలు ఉండొచ్చు, బ్యాడ్ గుడ్, బట్ ద బెస్ట్ మెమరీస్ వర్ స్కూల్ మెమరీస్, నథింగ్ లైక్ ఇట్. అండ్ ఐ హావ్ టు థ్యాంక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, మై టీచర్స్, ఎస్పెషలీ సునారాయణ్ సార్, వందనా మ్యామ్ అండ్ ఆల్ దీస్ టీచర్స్. నిజంగా ఈ రోజు నేను నాలో ఆ కాన్ఫిడెన్స్ ఉందంటే ఓన్లీ వాళ్ళ వల్లే. సో నౌ లెట్స్ ఓవర్ టు పిల్లి. పిల్లి చెప్పాలి ఈ జనరేషన్ ఇప్పుడున్న మీ జ్ఞాపకాలు ఎలా ఉన్నాయని. నేనైతే అందరూ క్లాసెస్ వినడానికి స్కూల్కి వెళ్తే నేను డాన్స్ క్లాసెస్ కి వెళ్ళడానికి స్కూల్కి వెళ్ళేదాన్ని. మాకు ఎవ్రీడే లాస్ట్ పీరియడ్ ఫైన్ ఆర్ట్స్ అని ఉండేది, దానిలో అందరూ ఒక్కొక్కటి చూస్ చేసుకోవాలి. నేను భరతనాట్యం చూస్ చేసుకున్నాను. సో అది మా హిందీ టీచర్ కి నచ్చలేదు, ఎందుకంటే నేను ఆవిడ పీరియడ్ లోనే వెళ్ళేదాన్ని ఎప్పుడు. ఆ హిందీ టీచర్ మా అక్కకి క్లాస్ టీచర్. సో ఏంటంటే కంపేర్ చేసేవాళ్ళు ఎవ్రీ క్లాస్ లో, వచ్చింది రౌడీ, వచ్చింది క్లాసెస్ కి రాదు, ఎక్కడికి రాదు అని ఇప్పుడు నన్నే టార్గెట్ చేసేవాళ్ళు. కానీ నేను 10th లో హిందీ పాస్ అయ్యా అంటే ఆమె వాళ్ళే, థ్యాంక్స్ టు హర్. ప్రదీప్ బ్రో, నీ పరిస్థితి చెప్పు. అసలు ఎక్కువ మిస్ అయిన విషయం ఏంటంటే, నా స్కూల్ బ్యాక్ గేట్ ఏదైతే ఉంటుందో, మా ఇంటి ఫ్రంట్ గేట్, రెండు ఎదురెదురు ఉంటాయి. మా మమ్మీ బాల్కనీలో చూస్తే నేను క్లాస్ రూమ్ లో ఇలా చూడొచ్చు మా మమ్మీని. నాన్నగారికి హైదరాబాద్ నుంచి ఒకసారి ట్రాన్స్ఫర్ అయింది 6th క్లాస్ లో. హాఫ్ ద వే స్కూల్ వదిలేసి వెళ్ళాల్సి వచ్చింది. ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళాను, క్లాస్కి వెళ్తే సార్ ఇరగొడుతున్నారు ఒక్కొక్కరిని, ఒక్కొక్కటి ఇలా ఉన్నాడు వణుకుతో. సో ఆ రోజు దట్ పర్సన్ ప్రభాకర్ సార్ అని, ఆయనకి భయపడి రేపు ఆయన ఏ సబ్జెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు తెలియక ఉన్న 6 సబ్జెక్టులు చదువుకు వెళ్ళిపోయా. సో ఫ్రమ్ దెన్ ఆన్ ఐ వాస్ క్లాస్ టాపర్. మళ్ళీ హైదరాబాద్ వచ్చాం. నాన్న నాన్న ఇప్పుడు మాత్రం ఆ ఇల్లు వద్దు, వేరేది కావాలి, వేరే ఇల్లు నాన్న ఇది, ఆ ఇంటికి వెళ్ళట్లే అన్నారు మా డాడీ. ఏ అని చూసా, ఈసారి మా ఇల్లు బిల్డింగ్ పక్కకు ఆనుకునుంది, ఇక ఈసారి బాక్స్ తెచ్చుకోకర్లే, మా అమ్మ అన్నం వండేసి కంచం ఇలా కిటికీలో పెడితే ఇలా క్లాస్ రూమ్ లో తీసుకోవచ్చు అనమాట. నా స్కూల్ ఫ్రెండ్స్ ఆర్ స్టిల్ మై బెస్ట్ ఫ్రెండ్స్. నేను పడ్డానని లేపారు, నేను నిలబడ్డా నా పక్కన నుంచున్నారు, నేను నడవలేని పరిస్థితి ఉన్నా నా చేయి పట్టుకుని నడిపించారు. బ్యూటిఫుల్ మెమరీస్ అండ్ థ్యాంక్స్ టు ఆర్ టీమ్. మనకి ఛాన్స్ దొరికింది అందరం షేర్ చేసుకోవడానికి. ఎవడాడు స్కూల్లో కలజడు పెట్టుకుంది? మెళ్ళో ఏంట్రా నీకది? మెళ్ళో ఏంట్రా నీకది?
గడ్డ వేసుకుని గాడిదలాగా గాడిదలాగా ఇట్లాంటి డాన్సులు మన స్కూల్లో వద్దమ్మా, క్లాసికల్ డాన్సులు చేయండి. ఓకే ప్రిన్సిపల్ సార్. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తారు, సెలబ్రేషన్స్ అంటే పాట ఏమైనా వస్తే దానికి పద్ధతిగా డాన్స్ చేసి వెళ్ళాలి. ఓకే. I'm a very good girl, send me your teacher, my dear brother. మిమ్మల్ని వాళ్ళు కూడా చేస్తా అన్నారు. రెడీ 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 సౌండ్. వాళ్ళు చేసింది చిన్నపిల్ల డాన్స్, మీరేంటి ఇలా అని నీకు ఎందుకు రకాల చూడు. కాళ్ళు చూడు ఎలా కూడా తుండపోతు సాంగ్ నీట్ గా పద్ధతిగా చిన్నపిల్లలాగా వాళ్ళు చేశారు. ఇది అదొకే ఎలా పెరిగాడు సార్ అడ్డకాడుతున్నా పెరిగా పైకి సైడ్ కి దున్నపోత పిటి మాస్టర్ మీకు అప్ చెప్తున్నాను రెగ్యులర్ చేస్తే వి హాడ్ వన్ సార్ థాంక్యూ. చెల్లెమ్మకు పెళ్లి తల్లయ్యకు ఏంటి తుడుస్తున్నారు నేల మీద? క్లాసిక్ టైం అయింది, ఏం చేస్తున్నారు ఇక్కడ? క్లాస్ టైం అయింది, వెళ్ళండి వెళ్ళండి. అన్నయ్యకు సంబరం క్లాస్ కల్ బట్టి ఒకరి మీద ఒకరు పడతారేంటి? క్లాస్ లో కూర్చోండి, వెళ్ళి ఇప్పుడు కూర్చోచ్చు. ఇప్పుడు ఏం పాట లేదు కదా. లాస్ట్ పీరియడ్ గా స్కూల్ అయిపోయింది కదా, ఇలా చేస్తా మళ్ళీ టచ్ అయ్యి ఏంట్రా ఎలా ఉన్నాడు గాడిలో పెరిగా సిగ్గులేదు టచ్ చేయరా టచ్ చే రా సుధీర్ గా ఇటు చూడ రే రే అది నువ్వు కూడా టచ్ చేయరా వాణ్ణి కూడా రానా ఆడు చిన్నపిల్లడు కదా ఇలాగా అడ్డగాడిలో పెరిగాడు ఏంటి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేలా ఉన్నాను నువ్వు పిల్లడు ఏంట్రా సార్ టచ్ చేయరా అరే సుధీర్గా టచ్ చేయి త్వరగా ఓటింగ్ చేయి త్వరగా చాలా ఫాస్ట్ ఓటింగ్ చేయి అది చూడు పద్ధతిగా ఎంత పద్ధతిగా ఉన్నారు అమ్మాయిలు ఇద్దరు చూడ ముచ్చటకున్నారు పెళ్లి చేస్తే 10 మంది పిల్లలు కడతావు మళ్ళీ నువ్వు పిల్లోడువా ఆయన వేస్తున్నాడు కదరా నువ్వు రైటర్ కాబట్టి అన్న మనసులో ఏమనుకుంటూ ఉంటాడు అసలు ఆయన థాట్స్ ఏంటి ఆయన ప్రాసెస్ ఏంటి ఆయన మనోభావాలు ఏంటి అన్న గురించి రాయడం మొదలు పెడితేనే షాక్ కొట్టింది అంటే వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్ని ట్రై చేస్తున్నారు ఇక్కడ అక్కడే ఉన్నాడు చూశాడు కూడా రెండు ఆ పెన్ను చూశాడు వాళ్ళ దగ్గర ఇంకోటి ఉంది అది కూడా చూశాడు దీని సంగతి మర్చిపోయా అసలు కాదు అది వదిలే సడుగు ఇది కూడా ఆ షాక్ లోంచి బయట రాలే ఇంకా రాలేదు లేదు సార్ ఇలా రాయట్లేదు వీళ్ళు వీళ్ళలో లవర్ బాయ్స్ దాక్కుని ఉన్నారు అది మనందరికి తెలుసు ఇప్పుడు మీకు ఇద్దరికి సెపరేట్ సెపరేట్ పేపర్స్ ఇస్తాం 2 పెన్స్ ఇస్తాం మీ ఇద్దరికి 1 మినిట్ 60 సెకండ్స్ టైం ఇస్తాం మీకు నచ్చిన వాళ్ళని ఒక లెటర్ రాయాలి మీరు రష్మి గారికి రాయండి ఆది గారు మీకైతే ఆప్షన్స్ ఉన్నాయి సార్ ఎవరికి రాదు
ఓకే టైమ్ అప్ టైమ్ సర్ ప్లీజ్ గివ్ యువర్ ఆన్సర్ షీట్స్ 5 4 3 2 1 ఆది గారు మొట్టమొదటిగా ఓకే ఆయన ప్రేమ లేఖ రాశారు ఎవరికి రాశారా అనేది అసలైన సస్పెన్స్ థ్రిల్లర్ ఏం రాశారు అనేది మనకెలా తెలుసు బాగా రాస్తారు దీపిక దీపిక నీ గురించి రాయడానికి నాకు లేదు ఓపిక షూటింగ్ కి లేటుగా రావడం ఆపిక ప్రియా 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 నిన్ను చూడగానే పడిపోయా నీ ముందు అన్నంలో నిన్ను పూర్ణ గారు కూడా ఉంది ఇందులో మై గాడ్ పూర్ణ నిన్ను చూస్తే నా మతి పోతుంది నువ్వు నవ్వితే నా మైండ్ పోతుంది ఇంతకంటే నేనేం చెప్పినా నా పేమెంట్ పోతుంది అయ్యో నెక్స్ట్ ప్రొడక్షన్ రంగమ్మ నీతో సాయంత్రం ఎంతో సంతోషం ఇంకా ఉన్నారు వెంకటలక్ష్మి రేపు ఈవినింగ్ కలుస్తా రెండు చుక్కలు బాయ్ సుబ్బలక్ష్మి ఎక్కడ ఉన్నావు ఫీల్ అవ్వకుండా అందరి గురించి రాసేసి రష్మి ఎందుకు బ్యాలెన్స్ రష్మి కూడా రాసే పని రష్మికి ఆయన 8 మొత్తం రాసేస్తాడని నేను ఆగే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే సుధీర్ గారు లెటర్ రాశారు అది కూడా ఇంగ్లీష్ లో రాశారు ఆయన ఆల్ లెటర్స్ ఇన్ క్యాపిటల్ లవ్ లెటర్ గా చదవండి సార్ మీరు మై నేమ్ ఇస్ సుధీర్ ఆనంద్ బయానా ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు స్లీప్ ఇన్ ద నైట్స్ సో ప్లీజ్ డూ సంథింగ్ అట్లీస్ట్ చేంజ్ ఆదిస్ రూమ్ విచ్ ఇస్ క్వైట్ ఆపోజిట్ టు మై రూమ్ ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు స్లీప్ ఇన్ ద నైట్స్ లవ్ లెటర్ ఇది నువ్వు లెటర్ అయితే రాసావు ఎదురు రూమ్ ఆది ఇది ఖాళీ చేయించమన్నావు నీ పక్క రూమ్ నాది ఎలా మారుస్తావు ప్లీజ్ చేంజ్ మై రూమ్ అట్లీస్ట్ మరి ఏం చేయను ఇప్పుడు లెటర్ రాసావు మాకు సెకండ్ ఫ్లోర్ ఓకేనా బట్ సెకండ్ ఫ్లోర్ లో అందరూ వచ్చాను కదా ఎవ్రీవన్ కేమ్ రైట్ వన్ డే బ్రదర్ సెకండ్ ఫ్లోర్ లో నేను ఎప్పుడు వెళ్ళానండి సుధీర్ గారు సెకండ్ ఫ్లోర్ రాలేదా ఎప్పుడో చెప్పండి ఎప్పుడైనా అసలు ఆ ఎప్పుడైనా అంటే వచ్చాను ఎందుకు వెళ్ళావు గిటార్ వాయించడానికి గిటార్ వాయించడానికి వెళ్ళాడు అరే నా రూమ్ లో గిటార్ చూసా కదా నువ్వు నేను చూడలేదయ్యా రూమ్ లో గిటార్ పెట్టుంది కదరా నేను నేర్చుకుంటానని చెప్పి నేను గిటార్ పెట్టా కదరా అసలు ఈ రోజు నీ గిటార్ మాయం చేస్తా రేపటి నుంచి ఎలా వాయిస్తావో నేను చూస్తా లెటర్ చిన్నగా ఫోల్డ్ చేసి దీన్ని రాత్రి 12 తర్వాత డిన్నర్ అయిపోగానే గ్లాస్ వాటర్ తాగి మన దగ్గర ఇంకో టాలెంటెడ్ క్లాసికల్ డాన్సర్ ఉన్నారు ఇప్పుడు ఈ గెలిచిన ఆనందంలో ఆవిడ కూడా డాన్సెస్ ఇంకా ఆనందంగా ఉంటుంది అదే రైట్ అబ్సల్యూట్లీ సౌండ్ బాగా చేశారని చెప్పని హగ్ ఇచ్చాను తప్ప కాదు ఫోర్స్ఫుల్ గా ఇస్తారా మీరు అక్కడ ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరు నేను సంకల్లోకి వచ్చేసారు ఇలాగా నువ్వు కూడా బాగా చేసా నాకు రాదలాగా ఓకే గివ్ ఇట్ అప్ ఫర్ ద గర్ల్స్ కమ్ ఆన్ ఫ్యాంటాస్టిక్ జాబ్ అద్దరు కూడా సార్ ఇద్దరు రష్మి హిందీ లిరిక్స్ ఉన్న పాటని తెలుగు లిరిక్స్ కి హిందీ లిప్పు ఇచ్చింది కురిసింది బర్సోరే కురిసింది
బైలింగ్వల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ అంటే ఇదే ఫస్ట్ టైం చూసాను. చాలా బాగా చేశారు రజమీ. నేను ఒక్కడిని గెస్ట్ చేయగలిగా నాకు అర్థమైంది పరిస్థితి. Thank you, judges. Thank you. And thank you, guys. We love you all. అయ్యయ్యో అది గెలిస్తే అలా ఉండాలి. అసలు వాళ్ళు సార్ బరుసోరే మేఘా బరుసోరే చేశారు బ్యూటిఫుల్ గా. ఓకే మా వాళ్ళు తొడ కొట్టకుండా తొడ ఫుల్ అంటారు. డాన్స్ ఫ్లోర్ క్రాక్స్ రావచ్చు, నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ కి ఇబ్బంది కలగచ్చు. విఆర్ సారీ. 3, 2, 1 మ్యూజిక్. ఏంటే అది హీరోలు పిలిచే లింక్ లేని అది. హీరోలు ఏంటా మీరు, హీరోలా మీరు? సరే షూటింగ్ ఎంత త్వరగా ప్యాకప్ చెప్పేస్తే ఎందుకు, నేను నైట్ జిమ్కి వెళ్ళి కష్టపడాలి. మీరు నైట్ కష్టపడతారని తెలుసు కానీ జిమ్ కెళ్ళడం ఏంటి? హలో ఏంటి కాంపిటీస్, నువ్వు కూడా వెళ్తావేంటి జిమ్ కి? అంత జిమ్ కాదులే. నువ్వు ఇలా జోగులేడు బాపు, ఆల్రెడీ మల్టీ స్టార్ సినిమా వస్తుంది. ఎవరున్నారు ఏంటి మరి సినిమాలో మల్టీ స్టారర్స్? హలో మేమే మల్టీ స్టారర్ హీరోస్. ఏముంటాయి అందులో? అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అదే ఏముంటాయి చెప్పు, తెలియాలిగా మాకు. సినిమాలో నా 5 సాంగులు ఉంటాయి, ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. మొత్తం 6 ఐటమ్ సాంగులు అన్నమాట. ఆడియన్స్ టైర్డ్ అవుతారు కదా ఎంటర్టైన్ అవుతుంది. కానీ హీరోయిన్స్ రమ్మను వాళ్ళు పిలిస్తే మా సినిమాలో హీరోయిన్ గా చేస్తా లేదా కనుక్కొని వాళ్ళు కుదరపోతే మేము కత్తిరా కైఫ్ లేకపోతే కత్తిరా కాదు కత్తిరా, అదే నేను క్యాట్ అంటే ఆవిడ ఏమంటుంది, ర్యాట్ అంటదా, ర్యాట్ అంటదా? సర్లే లేడీస్ పిలుస్తా, పిలు లేడీస్. అక్క నువ్వు ఇంత టాప్ యాంకర్ ఎలా అయ్యావు?
అయినప్పుడు చెప్తాలే అయినప్పుడు చెప్తాలే. హీరోలు మల్టీ స్టార్ లేక హీరోయిన్లు మల్టీ స్టార్ లేక అది మల్టీయా మోతాలు మట్టే మోతాలు మట్టే. చూసావా నీ వల్లే నీ వల్లే తిను మమ్మల్ని హీరోయిన్ గా గుర్తించట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు నేను? బ్రో ఇలాంటి బాధాకర సిచువేషన్స్ లో ఇంట్లో ఆవకాయ పచ్చడి ఉందా? ఉందా? అందులో ఆవకాయ పెచ్చు ఉండదు సార్. ఆవకాయ పచ్చ పెచ్చు కడక్కకూడదు, మళ్ళీ కారం ఉండాలి. అది బొగ్గులో పెట్టుకుని అని చప్పడించుకుంటూ ఆ మూల కూర్చోవాలి. ఏమనాలి? అది మాట్లాడమే వాస్తుంది. అదే వాస్తు బాగుంది. ఏదో నమ్మకం పెట్టుకున్నావు అబ్బా అంతే. చూడండి వాస్తు ప్రకారం టాస్క్ ఏదైనా చిన్నది వస్తుంది కదా. టాస్ చెప్పండి. లేడీస్ ఇద్దరు ఏ సాంగ్ వస్తే ఆ సాంగ్ నాతో డాన్స్ చేయండి. అన్నా చెల్లెళ్ళకి సంబంధించిన సాంగులు లేకుండా ఏదన్నా ప్లే చేయొచ్చు. ఓ పని చేద్దాం సార్, మన మీద అనుమానం కాబట్టి ఈయన పాడతాడు సార్. ఏ పాట కావాలి? సుధీర్ నీ మైండ్ లో ఏ సాంగ్ ఉంది? ఇరుక్కుపో అలాంటైతే. ఏంటి? సరేలే అన్నాచెల్ సాంగ్ వద్దన్నాడు కదా, అన్నాచెల్ సాంగ్ వద్దు చాలు. ఓకే రెడీ. అయ్యో నేను అడుగుంటే బాగుండేది అనుకుంటున్నాడా అది? సుధీర్ చాయిస్ సాంగ్ పెట్టండి ప్లీజ్. సౌండ్ చూసావా అన్నా చెల్లెలు పాట రాలేదు. నేను ఎంకరేజ్ కూడా చేశాడు. మంచి బీట్ కూడా వచ్చింది. ఇరుక్కుపో అన్న నా చాయిస్ సాంగ్ పెట్టమన్నారు సంగీత గారు. అప్పుడు ఇరుక్కుపో పెట్టాలి కానీ స్లో సాంగులు డల్ సాంగులు పేద సాంగులు కాకుండా మంచి గో వేస్తే. ఇప్పుడు వేస్తారు పాట, ఆ పాట నువ్వు డాన్స్ చెయ్యకపోతే నీకు వేస్తారు. ఓకే ఓకే మంచి అమ్మాయిలు సార్, మంచి రొమాంటిక్ సాంగ్ పెట్టకుండా ఈ పాటలు పెడతారా మీరు? పెళ్ళిళ్ళు ఎవరే మీకు? నీకు నీకు మంచి సాంగ్ ఇగో 20 సెకండ్స్ ప్లే చేసిన చాలు రే. ఈసారి నీ కోసం మంచి రొమాంటిక్ సాంగ్ వేస్తాను. నాకు నీ మీద నమ్మకం ఉందరా? నువ్వు రెడీ ఉండు, చేతులు పట్టుకో. ఫస్ట్ ఆ పోజ్ లో ఉండి, వాళ్ళిద్దరిని ఇలా ఇలా తిప్పితే వస్తారు కదా, ఇలా తిప్పేస్తే వస్తారు కదా, ఆ పోజ్ లో ఉండి చెప్తా. ఓకేమ్మా. బక్రా 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 అమ్మాయిలంతా అయిపోతారు మా చేతుల్లో బక్రా. మా వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు, అద్భుతంగా డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు, చాలా బాగుంది. ఇంకో బ్యూటిఫుల్ లేడీ అక్కడ ఉన్నారు, వాళ్ళని అడగరా? వాళ్ళు వస్తారు, వాళ్ళతో కూడా డాన్స్ చేస్తారు. మొహం పగల కొడతారు, మొహం పగల కొడతారు. మీరు ఇందాక వేరే వాళ్ళతో బాగా మాట్లాడారు కదా, వాళ్ళు విన్నారు అన్ని. ఇప్పుడు వాళ్ళే చేస్తారు డాన్స్. వాళ్ళు చేస్తారు, వాళ్ళు కూడా అక్కడ అది అక్కడ నించుకున్న బ్లూ కలర్ శేఖర్ మాస్టరా? ఓహో, మే ఫోటో తో ఎందుకు చేయాలి? మేము ఒరిజినల్ మాస్టర్ తో చేస్తాము. మధుపవనం వీచి మధుపవనం వీచి
మీరు పాట పాట వేస్తూ ఉంటే మళ్ళీ ఇంకో పండుగ వరకు చేస్తూనే ఉంటారు మా మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ చెప్పగానే సపోర్టివ్ గా వచ్చి పర్ఫామ్ చేసినందుకు మాత్రం ఏ మాత్రం ఇన్హిబిషన్స్ పెట్టకుండా థ్యాంక్ యూ సో మచ్. శుభ మాస్టర్ శుభ. ఆయన హ్యాపీ అమ్మాయి రెండు సాంగ్ హ్యాపీ ఆయన మాస్టర్. ఇప్పుడు మాకు అర్థమైంది ఎలా మీ డాన్స్ చూసిన తర్వాత ఎలా చేయాలని మాకు అర్థమైంది. ఇప్పుడు మేము చేస్తాం. సంగీత గారు పూర్ణ గారు ఒక జడ్జి గా మీ ఇద్దరిని జలస్ ఫీల్ అయ్యేలా చేసినప్పుడు మనం జలస్ ఫీల్ అయ్యేది వచ్చాను చెప్తాం. సార్ని చూసి మీరు ఇద్దరు నేర్చుకున్నారా? మేము నేర్చుకున్నాం. నేర్చుకున్నారు కదా, మాకు ఇప్పుడు లేడీసే కావాలి. చేయండి, ఇద్దరు చేయండి. ఆయన అంత అద్భుతంగా చేశారు తెలుసా, చూడ ముచ్చటగా ఉంది చూడడానికి. నాకు మాత్రం నచ్చింది ఈ చల్లని సాయంత్రం సంగీత గారితో చిలక చందన పట్టు. ఆ పాట కావాలా? సుడిగాలి సుధీర్ అండ్ హైపర్ అది. థాంక్యూ బాయ్, సూపర్, థాంక్యూ. నాకు ఒక కోరిక ప్లీజ్. హాయ్ మేడం, అడగడం కాదండి, చెప్పండి మేడం. సుధీర్ గారు అండ్ రష్మి గారు చేయాలి అంటే ఈ సాంగ్ నాకు చాలా నచ్చింది ప్లీజ్. మేడం దానికోసమే సేమ్ వేసుకొచ్చారు. పూర్ణ గారు అడక్కడక్కడి పాపం ఏంటయ్యా మీరు ఇప్పుడు ఆవిడ హోయినా సాంగ్ చేయమంటే ఓ హోయినా నా అంటే ఇప్పుడు వరకు ఏమనుకుంటున్నావు, ఏ పాట అనుకుంటావు? చాలా పాటలు ఉన్నాయి కదా దాంట్లో. చేయాల్సింది గ్యాంగ్ లీడర్ సినిమాలో నానిది హోయినా హోయినా హోయినా. ఓకేనా? ఎలా సార్ నెక్స్ట్ సీజన్ అంటున్నారు, 10 మంది పనికిరాని వాళ్ళతో ఏం చేస్తుంది మళ్ళీ మళ్ళీ. రెడీ 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 కమాన్. కాదు ఏంటిది, మాకు ఇలాంటి పర్ఫార్మెన్స్ నచ్చు, మాకు అది కావాలి. నీతో సాయంత్రం సాయంత్రం ఎంత ఏ పాట వేసినా అది కావాలి మాకు. అది అదేనమ్మా? కాదు మేడం అడుగుతున్నారు దట్ కెమిస్ట్రీ అది అట్లా. ఊరికే డాన్స్ కాకుండా ఇంకా కెమిస్ట్రీ ఆల్సో కావాలని చెప్తున్నారు. కెమిస్ట్రీ కావాలంటే ఇప్పుడు జనవరి మాసం పెట్టి లైట్స్ ఆఫ్ లైట్స్ ఆఫ్. కెమిస్ట్రీ కావాలా డాన్స్ కావాలా? మాకు డాన్స్ విత్ కెమిస్ట్రీ కావాలి. యా డాన్స్ విత్ కెమిస్ట్రీ. అది ఇన్నాళ్ళ నుంచి డాన్స్ చేస్తుంటే ఏ డాన్స్ అనుకున్నా ఇదా.
పూర్ణ గారు ఏం చెప్పాలి, ఎందుకు ఏం జరుగుతుంది? నా కోరిక ఒక కర్మ అయిపోయింది, కర్మ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నువ్వు పాతున్నప్పుడు నీకెందుకు కొత్త వాళ్ళు కావాలి? వాళ్ళు సీక్రెట్ స్కోర్ ఇస్తారు. డాన్స్ ఎవరు చేశాడు? ఎలిమినేట్ అవ్వు. డాన్స్ ఎవరు చేశాడు? ప్రసిద్ధ డాన్స్ మాస్టర్ గణేష్ మాస్టర్, ఈ అద్భుతాన్ని కళ్ళారా చూశారు, మీ స్పందన ఏంటి సార్? ఫస్ట్ సాంగ్ విజిల్, థ్యాంక్ యూ జడ్జెస్. సెకండ్ సాంగ్ సీక్రెట్ మార్క్స్. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. ఎవరు పంపిస్తున్నారు? జాంగిరి. నువ్వు తినేసి కంటెస్టెంట్ పేరు చెప్పు. అంటే మేము ముద్దుగా జాంగిర్ ని ముద్దు పేర్లు చెప్పకూడదు ఇక్కడ. జాంగిర్ వస్తుంది మీ ఇంట్లో. నిన్ను ముద్దు పేర్లు ఏమి పిలవనా? ఓ, నీకు మిగతా అకౌంట్ లో పెట్టి ముందు సరే. జహంగీర్ వస్తున్నాడు. ఎందుకు ఇదంతా జహంగీర్? కింగ్స్ టీమ్ నుంచి ఎవరు వస్తున్నారు సుధీర్? అయినా మీ ఇంటి ముద్దు పేరేంటి? నువ్వు ముద్దుగా ఏం పిలుస్తావు? సుధీర్ అని పిలుస్తా. ఓ, అలా పిలవాలా? నేను సుధీర్ అని పిలిచేవాడిని. హే సుధీర్, సుధీర్. అలా కాదు సుధీర్. రెడ్డా చూడు. ఏంటయ్యా? ఆవిడ అలా చెప్పింది ఇందాక. ఆవిడ అంత అందంగా చెప్పింది. సుధీర్, కింగ్స్ టీమ్ నుంచి ఎవరు వస్తున్నారు? మేడం యాసిడ్ వచ్చిందా లేదా? యాజ్ ఇట్ ఇస్. రష్మి పక్కా చూయి, ఒకసారి చూపించు. సుధీర్, కింగ్స్ టీమ్ నుంచి ఎవరు వస్తున్నారు? అది కొంచెం ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇప్పుడు అబ్బి దేక్. సుధీర్, కింగ్స్ టీమ్ నుంచి ఎవరు వస్తున్నారు? చూడు ఒక్క నిమిషం, ఇప్పుడు దీపికా చెప్తా చూడు, రష్మి ఎలా చెప్తుందో. సుధీర్, కింగ్స్ టీమ్ నుంచి ఎవరు వస్తున్నారు? నేనే నేనే. ఈ రోజు నుంచి అయితే నేను మాత్రం సుధీర్ ని సుడ్డి అని పిలుస్తా. సుడ్డి, కింగ్స్ టీమ్ నుంచి ఎవరు వస్తున్నారు? జహంగీర్ వస్తున్నారు రెడ్డి. ఏంటి మీ ముద్దు పేరు? ఆ మ్యాజిక్ లైట్ చూపిడని తీసుకెళ్ళినప్పుడు చెప్పలేదా నువ్వు? అది ఇంట్లో కాదు కదా, బయట కార్లో లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు. అవును, కసాటా తినిపించినప్పుడు చెప్పలేదేంటి నాకు? మానిపోయిన గాయాలను మళ్ళీ రేపుతున్నావు ఆయనకి, వద్దు. అంటే అవి గాయాలంట. అవి గాయాలా? ఇదిగో మీరు బయటకు వెళ్ళి మీ గాయాల గాయని పెంట రాసుకుంటే జహంగీర్ వస్తాడు. సరే మాకు వస్తుంది, ఇంకా రౌండ్లు ఉన్నాయి అన్న. ఇంకా ఎన్ని రౌండ్లు ఉన్నాయి మనకి? ఆయనకి అమ్మో డింగి చెక్క, డింగి చెక్క. ఎవడా వెళ్ళేది? ఎవరు చెప్పాడు వెళ్ళమని? ఓడిపోయినోడు ఆగాలి, టాస్క్ చేయాలి. నేను నేనేమనుకున్నాను అంటే బేసిక్ గా ఒకవేళ ఇందాక వాళ్ళిద్దరికి గొడవ అయింది కదా, ఇప్పుడు డబ్బులైన మనోడు ఇస్తారంటే ఆవిడకి నేనేమో నువ్వే ఎవరు అన్నాడు. నేను సర్లే, హలో, మేము కూడా తను ఇస్తే తీసుకో రకం కాదు. అది తెలుసు రష్మి, మీరు ఇచ్చారు కాబట్టి తీసుకున్నావు తప్ప. థ్యాంక్ యూ రష్మి. నేనేమంటానంటే నువ్వు పైకి అలా ఉంటాడు కానీ, మీరు టెంపర్ సినిమా చూసారా? లాస్ట్ లో ఆ కోర్టు సీన్ లో మొత్తం నలుగురు కాదు ఐదుగురు అంటారా? ఎన్టీఆర్ గారు ఐదోవాడు మనోడు. అరే నేను టెంపర్లో చెప్పావు, నువ్వు ఓసరం వల్ల రంగులు మారుస్తున్నారు. నువ్వు నేనా? నువ్వు ఎలాంటి వాడు నాకు తెలియదురా? నువ్వు 7 రోజుల నుంచి వేరే ద్రోహం చేస్తావు, ఇప్పుడు ఈ ద్రోహం కూడా చేస్తున్నావా? 7 రోజులు కదా ద్రోహం అంటే ఏంటది? వద్దులే వాడు. అరే ఆది, ఏది చెప్పనా? చెప్పండి చెప్పండి. ఏం లేదండి, ఇద్దరం ఒకే హోటల్లో ఉంటున్నాం, నైట్ డిన్నర్ కి ఇద్దరం కలిసి చేద్దామని మనోడు అన్నాడు. లేదు, నువ్వు తినేది నేను తినలేను, నేను సపరేట్ గా తింటాను అన్నాను. నేను నేను వెళ్ళి కిందకెళ్ళి తినేసి వచ్చాను. ఈ లోపు దానికి వెళ్ళాడండి, నాకు చాలా బాధ వేసింది. జరిగింది చెప్పు. జరిగి ఇంకేం జరిగింది చెప్పు. నేను ఓరిపోయాను మళ్ళీ. జరిగిన మ్యాటర్ ఇదే కదా, డిన్నర్ ఇద్దరం కలిసి చేద్దాం అన్నాడు. ఈ లోపు ఈడు అన్న నాకు డిన్నర్ దొరికింది వెళ్ళిపోతున్నా, నువ్వు తినే వేరేది ఏమన్నా ఉంటాయని చెప్పాలా? అలా చెప్పకుండా ఈడు వెళ్ళిపోయి తినేసి వచ్చాడు. నువ్వు అరే ఇంత ద్రోహి అనుకోలేదురా నువ్వు? నేనా? ఇలా ఇలాంటి వాడు అనుకోలేదు నువ్వు. నీ వల్లే ఆ తిన్న అరగట్లేదు నాకు గత వారం నుంచి. నిన్న కూడా ప్యాకప్ అవుతున్నప్పుడు, అదే లాస్ట్ వీక్ ప్యాకప్ అవుతున్నప్పుడు అన్నా ఇవాళ తిందామన్నా, ఇవాళ మంచిది ఆర్డర్ చేశాను ఒక ఐటమ్ అని చెప్పాను అన్నాడు. సరే ఓకేరా అని చెప్పాను అన్నాడు. షూటింగ్ కరెక్ట్ గా ప్యాకప్ అవుతుంది, ఇంకా రెడీగా ఉన్నా, అప్పుడు క్యాన్సిల్ అంటున్నాడు. ఎలా ఉంటుంది చెప్పండి? 7 రోజుల నుంచి తినక
నువ్వేమైనా నువ్వేమన్నా కొంచెం కొంచెం తినేవాడు, తినేస్తానే ఉంటావు అది కదా. ఇంకేంటి విశేషాలు? ఈడు ఓకే, ఈడంటే మోసం చేసాడు ఓకే. నా తమ్ముడు నేను ఆదిలా కాదన్న, నాకు నువ్వు తినేదాకా నేను తిన్నన్నా, నీకు ఏదో ఒకటి పెడతానన్నా నేను చెప్పనని అన్నాడు తమ్ముడు. నేను సరే ఈ నమ్మలే తమ్ముడు నమ్మే. తమ్ముడు సైలెంట్ గా వచ్చి గ్లాసులు కూడా గెలిపాడంటాడు. వాడు ఏం తిన్నాడో తెలియదు, వీడు ఏం తింటున్నాడో తెలియదు, నాకు తినడానికి ఏం లేదు. వీళ్ళు ఒక్కొక్కరు ఏం తింటున్నారు ఎలా తింటున్నారు అని చెప్పి నైట్ అంతా పడుకునేవాడు కాదు నేను. Okay, so meedru first round odipayaru kabatti winning team leaders ikkada task ivvothunnaru. Task chali baaga aalochinchi manchi task ivandi. Meer park lo kurchuni veersanakkayalu ammukuntaru meema ha meeremo topilu ammukuntaru manam konukkune laaga vaallu manalni convince cheyali. Okay, ready action. ఏరుశనక్కాయలు ఏరుశనక్కాయలు ఆ ఇరువై 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 ఆ 20 20 20 20 ఇదెంత బాబు టోపీతో ఏంటి ఫ్రీ వస్తుంది? టోపీ తీసి నేను ఫ్రీ నేను ఫ్రీ. ఈ శనక్కాయలతో ఏంటి ఫ్రీ? శనక్కాయలతో ఈడు శనక్కాయలతో టోపీ ఫ్రీ. టోపీ కొంటే ఈడు ఫ్రీ, ఈయను కొంటే నేను ఫ్రీ, ఈయను కొంటే నేను ఫ్రీ. కాదు సార్, వీళ్ళు కొరదలుచుకోపోతే జాగింగ్ చేసుకోవచ్చు కదా. వీళ్ళ దగ్గర ఆగి ఇదేంటి ఇదెంత ఇదెంత. లాక్డౌన్ టైం అయింది, షాపులు కట్టరా? షాప్ కట్టేశాం, ఈ టైం కి మేము జాగింగ్ చేస్తాం కదా. జాగింగ్ వెళ్ళి బాగున్నారు ఎవరీళ్ళు బాగున్నారు ఎవరీళ్ళు. మీరు ఎప్పటి నుంచి జాగింగ్ చేస్తున్నారు ఇక్కడ? మేము ఎప్పుడు 2 ఇయర్స్ నుంచి ఇదే పార్క్ లో వస్తాం. అనిపించలేదు, ఇక్కడ నుంచి అందరం కలిసి చేద్దాం. స్ట్రేంజర్స్ తో మేము రామండి. మరి మీరు వెళ్ళండి. ఎలాగో తిరిగి తిరిగి ఏడకే వస్తారు మళ్ళీ ఆడికి ఎందుకు. రండి రండి. ఏ అది ఇక్కడ నువ్వు మాస్టర్? ఏ అక్కడ షూటింగ్ జరుగుతుంది, సోఫాలో కూర్చోపో. మేమా? ఏయ్ జింకచక్క జింకచక్క జింకచక్క, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? షూటింగ్ జరుగుతుంది ఇక్కడ ఏం చేస్తున్నావు? వెళ్ళి సోఫాలో కూర్చోపో. అసలు నువ్వెవరు? నేనేమనంటే యాంకర్ ప్రదీప్. టాస్క్ అయిపోయిందా? మరి చాల్సిపోయింది. తమ్ముడు టాస్క్ లో కూడా ఏం లేదా? మరి మీరేం చేయట్లేదు, ఇచ్చే ఆప్షన్. ఏరుశనక్కాయలే సాయంత్రం ఆరైంది, ఎండ పెట్టుకుని మనమే తినాలి రాత్రి. కాదు, ప్రియా జడ్జ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి టిల్ హియర్ నో ఐ డోంట్ అండర్స్టాండ్ వై దీస్ పీపుల్ ఆర్ లాఫింగ్ లైక్ దిస్. చూడు నవ్వుతున్నారేంటా? ఏయ్ కింగ్, వాళ్ళు అంత సీరియస్ కమెంట్స్ ఇస్తున్నారు, కంటెస్టెంట్ కి హెల్ప్ఫుల్ అవుతాయి. ఆ టైంలో మీరు నవ్వుకుంటుంటే వాళ్ళు ఏమనుకుంటారు? మీరు చెప్పేదంటే కామెడీ అనుకుంటారు. ప్రదీప్ గారు నిజంగా పనిష్మెంట్ ఇవ్వాలి. కింగ్స్ టీమే లేపేద్దాం, ఫుల్ కింగ్స్ కట్ చేసి ఫుల్ క్వీన్స్. సారీ 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 సారీ, మీరు లేపుతారా వాళ్ళు లేపేమంటారా? తప్పదు ఇంకా పనిష్మెంట్. ఓకే పాపం వెనక పడదు, వెనక ఓకే దా వెనక వెళ్ళిపోతా. అటు ఒకటి ఇటు ఒకటి దూరంగా ఉండాలి. అటు ఒకటి ఇటు ఒకటి, అది ఇక్కడ రా, వెనక వెళ్ళు, ఇంకా వెనక వెళ్ళి రెండు రెండు ఎల్ఈడీలు మధ్యలో ఆ గ్యాప్ లోకి వెళ్ళి. ఒంగో ఒంగో. నేను ఒంగో ఒంగో వెనక లైట్ అడ్డు వస్తున్నావు. ఒంగో కిందకి ఇలా అలా, ఇంకా ఇంకా అలా ఉండు, అలా ఉండు. నువ్వు కొడుతుంది ఒంగో ఒంగో లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి. మన వాళ్ళు ఎవరు లేరుగా ఇటు సైడ్. ఏమో నాకు తెలియదు నీకే. ఓకే సో ఇప్పుడు సెకండ్ రౌండ్, కింగ్స్ టీమ్ వాళ్ళు పెర్ఫామ్ చేయాలి. ఆది గారు వాడు వెనక లోపలికి. ఏ ఆది కాదు, దాంకుని వెళ్తున్నాం, ఇన్ని కెమెరాలు ఉన్నాయి ఇక్కడ. ఎంట్రీ సాంగ్ ఎంట్రీ సాంగ్. సరే మోకాళ్ళ మీద కూర్చో అంట. అక్కడ ఇక్కడ ఎక్కడైతే మోకాళ్ళ మీద తప్పు చేస్తే క్షమించండి, లేకపోతే ఏదైనా నరికేచ్చా. నాకు ఇదే కన్ఫర్ట్ ఉంది. ఓ పని చేయలేట, మొహం అటు పెట్టు. మీకు ఓకేనా? ఆ మాకు ఓకే. ఈ లైటింగ్ వల్ల చెప్పే ఈ తిప్పి తిప్పి ఇడి పెడుతున్నారు. ఏయ్ ఏయ్ ఏయ్
పెడుతున్నారే అయినా అది భయపడాలి. నువ్వెందుకు భయపడతావు? నువ్వేనే భోజనాలు కూర్చున్నావు, నీ పనిష్మెంట్ ఇస్తే భోజనాలు కూర్చున్నా లే. సరే సరే మనది చిన్నది, నీ పనిష్మెంట్ వేరేది. అక్కడ నుంచి ఇలా ముందుకు పడుకో మెట్ల మీద. అక్కడ పడుకో, ఇలా మెట్ల మీద పడుకో. ముందుకి ముందుకి ముందుకురా, ముందుకు పడుకోండి. నీ దగ్గరకు వస్తానేమో. అదా ఇంకా కిందకి, ఇంకా కింద చేరు, కొంచెం కింద, ఇంకా కింద చేరు, ఇంకా కింద చెరు, ఇంకా జరగబోయా. అది అలా ఉండు, అక్కడే ఉండు. ఆర్ యు సీరియస్? సెవెన్ కింగ్స్ టీమ్ నుంచి ఎవరు వస్తున్నారు? సాయి ఆడు వచ్చేలోపు నేను వచ్చేలా ఉన్నా, కిందకి తొందరగా చెప్పండి. పేరెంట్ అనుకుంటున్నట్టు అలా కూర్చుంటారని టాస్క్ అని చెప్పాక. మేము హ్యాపీగా ఉండే టాస్క్ ఏమన్నా చెప్పు. మీకేంటి ఇలా ఎలా ఉండాలి టాస్క్? మేము ఏదన్నా గర్ల్స్ సరే, మీతో పాటు బ్యూటిఫుల్ లేడీస్. ఓ సూపర్. మీరు అసలు నో కూడా అనరు, అంటారు ఏమంటారు? నువ్వేమంటావు? అది అలా అంటారు. నేను ఇప్పుడు చెప్తే సో ఇప్పుడు మీరు అటు తిరిగి కళ్ళు మూసుకుని ఉండండి. మీ దగ్గరికి వచ్చి ఈ స్కిట్ లో మీ పార్ట్నర్ మీ గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తాను మీకు. రెడీయా? రెడీ. బ్రో నా సాయి శక్తిలా ప్రయత్నించాను నేను. ఓకే బట్ ఏం అనుకోవద్దు. ఇదేంటి ఎవరు చేయది? ఇది నా చేయరా రే. ఓ నీదే, సారీ. కక్కుర్రే, ఈ రోజుతో నేను తీసుకునే ఈ డెసిషన్ చూసి మీకు నా మీద ఒక స్థాయి నమ్మకం వస్తుంది. ఓకే ఓకే. మీ చేయండి ఆది గారు. ఆహా, నేను చెప్పేంత వరకు అసలు కళ్ళు తెరవద్దు. ఓకే, చేతితో చేయి పెట్టా కూడా కళ్ళు తెరవద్దు. ఓకే ఓకే. అలాగే 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 చేయి పట్టుకోరు. ఎవరు? ఆగరా బాబు, నేను ఇస్తాను చెయ్య. ఇదిగో ఈ ఎపిసోడ్ అంతా ఈ చెయ్యి వదలాలనుకోవట్లేదే. నేను చెప్పినప్పుడే కళ్ళు తెరవాలి. ఓకేనా? ఒక నిమిషం ఆగు. లేడీస్ చెయ్యే, లేడీస్ చెయ్యే. మీ పొలంలో మొలకలు వచ్చా? దరిదాటి ఉరకలు వేసే ఏనది కన్నా తెలిసిందా? తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన తేదంటే. ఏ వాళ్ళ పేరు? పేరు అంటే ఇలా ఉండాలి. వాడు వేవ్ లాగా, ఆవిడ వ్యాక్సిన్ లాగా ఉంది. సరే 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 ఓకే. ముందు ముందు తెలుస్తుంది ఎవరి పేరు. ఈ కాంబినేషన్, ఈ స్కిట్ లో ఈ కాంబినేషన్ ఏం టాస్క్? మాల్దీవ్స్. మాల్దీవ్స్ అలా ఇటన్ వెళ్ళిపోయి అలా ఉండేది ఏదన్నా. అలా ఉండాలా? ఏదైనా హాలిడే. మీరు నలుగురు హాలిడేస్ కి ఆయన అన్నట్టు ఏదైనా మంచి హాలిడే డెస్టినేషన్. ఇంక చాలు, డెస్టినేట్ కి వచ్చాను. నువ్వు వెళ్ళిపో. మాల్దీవ్స్ కి వచ్చారా? మాల్దీవ్స్ లో ఉన్నాం తమ్ముడు. రిసార్ట్ ఏంట్రా, ఏ రిసార్ట్ బుక్ చేసావు? వావ్, ఆహా, మాల్దీవ్స్ వచ్చారా? సూపర్. తమ్ముడు తమ్ముడు మాట్లాడుకుంటామండి, డిస్టర్బ్ చేయకండి. ఆహా అవునా? వాళ్ళిద్దరు కొంచెం మాట్లాడుకుంటారంట. మనం పద చెప్తాను, మనం పద చెప్తాను. ప్రియా బావా, ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదా? చెయ్యేది అవును బావా. నిజంగా ఈ రిసార్ట్ చాలా బాగుంది బావా. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాచేయంట. ఓకే ప్రియా, చెప్పండి బావా. పూర్ణ బా, ప్రతిసారి ఎల్ ఎంట్రీ ఏంటి ప్రియా? మీరేమి అక్కడ ఉంటే అక్కడికి వస్తున్నారు? మీరేంటి, మీరు బయట ఉంటారా లేదంటే ఆ బీచ్ దగ్గరికి వెళ్తారా? మీరేంటి, మీరేం ప్లాన్ చేశారు? మేము బయటికి రావు, మేము బయటికి రావు. ఇదిగో వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు, నువ్వు లోపల చెప్తా. నీకు దోశ కావాలా, ఇడ్లీ కావాలా? నీకు ఏది ఇష్టమో అది ఇవ్వండి బావా. నాకు నువ్వు ఇష్టం, నేను తినలేను కదా. సుధీర్ నాకు ప్రాన్స్ కావాలి. మనకు అలా బ్రేక్ఫాస్ట్ లేవు. లంచ్ లో ప్రాన్స్. మెయిన్ కోర్సే మందంతా, మెయిన్ కోర్సే మందంతా. నాకు మీ మాటలు వినపడకూడదు, చెప్తున్నాను. మీకెందుకే? టింగ్ టాంగ్. నువ్వెవరు? రూమ్ సర్వీస్ సార్. ప్రియా ఏం కావాలి? సార్ మేడం వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వస్తాను, రాలేదా సార్? హలో హలో. హాయ్ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మా రూమ్ లో మీరేం చేస్తున్నారు? మీ రూమ్ ఏంటి? ఇది మేము బుక్ చేసుకున్న రూమ్. అంటే అతని రూమ్ మనం బుక్ చేసుకున్నాం అంటే మన రూమ్ ఇంకెవరో బుక్ చేసుకున్నారు. రే తమ్ముడు, రే తమ్ముడు. ఏ ఊరుగవే, ఎందుకే పచ్చలు డిస్టర్బ్ చేస్తావు? మా రూమ్ మీరు బుక్ చేసుకున్నారు, వాళ్ళ రూమ్ మేము బుక్ చేసుకున్నాం. సార్ బుక్ చేసుకోవడం రాదు. సార్ నేను అంటాను మా హోటల్లో మీరు రూమ్ బుక్ చేసుకున్నారు అంటున్నాను సార్ నేను. అది తెలుసుకోవే, ఉత్తరాలు డిస్టర్బ్ చేయడం కాదు. మా హోటల్లో మీరు రూమ్ బుక్ చేసుకున్నారు అంటున్నాను సార్. అలా అన్నారా? సారీ తమ్ముడు, అది పొరపాటును డిస్టర్బ్ చేసాం. పెద్ద పెద్ద ఏం చేయబోతున్నారు ఈ లోపల మీరు? మేము మాట్లాడుకుంటున్నామయ్యా. మరి మాట్లాడుకోండి, దానికి ఎందుకు మళ్ళీ ఇంత అరుస్తున్నారు మీరు? ఇక్కడ ఏం చేసేవాళ్ళమే మాట్లాడలేదు.
చాలా బాగుందమ్మా. అన్ని బానే ఉన్నాయి సార్. మీరు వెళ్ళిపోతే అన్ని బాగుంటాయి, అన్ని బాగుంటాయి. ఫుడ్ ఆర్డర్ ఏమని చెప్తారా సార్? తొందరగా ఏదే ఉంది అయితే నేను వస్తాను. ఫస్ట్ ఫస్ట్ తమ్ముడు ఏరా, ఆ అమ్మాయి ఎంత ఫీల్ అవుతారు నువ్వు ఇలా పదే పదే తిరుగుతూ ఉంటే? తినడానికి ఏమన్నా ఉన్నదా అని అడుగు. నీ దగ్గర ఉంది కదా తనమయ్య, తనమయ్య సర్వీస్ అని పిలిస్తే వస్తాడు. సరే 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 సరే, మీకు రూమ్ క్లీనింగ్ ఏదైనా కావాలంటే అటు ఇద్దరు ఉన్నారు, పిలిస్తే వస్తారు, పిలిస్తే వస్తారు. సరే ప్రియా, నీకేం కావాలి? ఏ చెప్తే ఓకే బాబా. నేను చాలా చెప్తా ప్రియా. అరే తమ్ముడు, టార్టాయిస్ కాయలు ఉందా? దోల వెళ్ళిపో చెప్తా. సరే ప్రియా. ఆ బాబా, మన దగ్గర ఒకటి ప్రతిసారి వస్తున్నాడు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇందాం పద. సరే కాదు, నేను చెప్పానా? ఇది ఒత్త కబుర్లే ఏముండదు. సుధి, నాకు ఒకటి కావాలి. ఏమ్మా? నాకు డైరీ మిల్క్ సిల్క్ కావాలి. తమ్ముడు తమ్ముడు, ఒరే డైరీ మిల్క్ కూడా నేనే ఇవ్వాలరా? ఏమిస్తావు చెప్పు మామూలుగా. ఇదిగో రూమ్ లో పక్కన ఈడుతున్న ఒకటే డిస్టర్బెన్స్ ఉంది, మనం అలా బీచ్ లోకి వెళ్ళి కూర్చొని కొంచెం మాట్లాడుకుందాం. మనం కూడా బీచ్కి వెళ్దాం బావా. బావా ఎదవా సోది అక్కడ మనకి. వెళ్దాం బావా. ఓకేరా. ఏంటి మరి? ఏముండదు ఏముండదు. డిస్టర్బెన్స్ చేస్తారు మీరు. పియా నీల్చల్తుంది. కొంచెం మెల్లిగా చల్లమంటారు, ఇక్కడ పడుతున్నాయి. మీరేం చల్లుకోవట్లేదు అందుకని మేమే. సుధీ, దీనికి ముందు ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఉందా? నాగా ఐఎమ్ యువర్ ఫస్ట్ లవ్. అంటే అంతే చెప్పే కదా, లోపలికి బయటికి తిరగడమే. అవును, మీరిద్దరెవరు? ఇన్ని రోజులు దీపిక దీపిక అంటుంటే ఏదో ఉందనుకున్నా. సుధీ అయిపోయింది. ఎవరు? ఈవిడ ఈవిడ సుధీర్. సీరియస్లీ 8 ఇయర్స్. ఈ రోజు అనుకున్నా. నో పర్, ఈ రోజు నిజ, ఈ రోజు అనుకున్నా ఒప్పుకుందామని. ఒప్పుకుందామనా? నువ్వు చీచి అంటావేంటి ప్రియా? కాదు, ఎవరు 8 ఇయర్స్ అంటుంది? ఎవరు ఆవిడ? అదే ఎవరు ఆవిడ అంటావేంటరా? ఎవరు? రష్మి. రష్మి అంటే ఆవిడ. ఇందాక ఇవిడకి ఒక డైలాగ్ చెప్పావు. ఏమని? నేను బీచ్ కు వస్తే నువ్వు చేపలు పడతావో లేదో గానీ, నువ్వు చేపలు పడితే నేను బీచ్కి వస్తాను, ఒక డైలాగ్ చెప్పు. ఓకేరా, ఇట్స్ హిలేరియస్. ఓకే. హలో అండి. హలో భయ్యా, రూమ్ సర్వీస్. ఎవరు మీరు? గుర్తులేనా నేను? చిచ్చి. కాదిగో, మీ ఇద్దరు ఒక విషయం అడుగుతాను, చెప్తారు నాకు? చెప్పు. స్క్రిప్ట్ లో స్క్రిప్ట్ అకార్డింగ్ టు యూ తయారు చేసి ఇద్దరు అందమైన అమ్మాయిలు తీసుకొచ్చి మీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్తే, మధ్యలో అసలు నువ్వు రూమ్ సర్వీస్ ఎందుకు? అసలు నన్ను వదిలేవయ్యా. ఆయన ఏమిటయా? టాటాయిస్ ఆయన వస్తాడు. ఆవిడగో గర్ల్ ఫ్రెండ్ అంటే ఎక్కువ నీతోనే ఉన్నాడు ఆయన. నెక్స్ట్ స్కిట్ లో గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళు కానీ మారుస్తాను నేను. మాకు వద్దు, మాకు ప్రియానే కావాలి. నాకు నీకు సుధీర్ రష్మి. అలా అయితే నాకు దీపిక కావాలి. నాకు మీరు వద్దు. అలిగేవారా? అలిగేవారా? దీన్ని బట్టి మీ ఇద్దరికి ఏమర్థమైంది? ఓకేమా, నూరు మూసుకుని బయలుదేరండి. వాళ్ళు కాదు కానీ మీరిద్దరు సూపర్ గా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, ప్రియమణి గారు, పూర్ణ గారు. సారీ, ఏమన్నా ఎక్కడన్నా లైన్ క్రాస్ చేసిన వాటర్. థ్యాంక్ యూ సో మచ్. అది మీ పూర్ణ కన్నాలి కదా? ఇద్దరికి చెప్తాను, ఆడి తరపున కూడా చెప్తున్నాను. నా తరపున కూడా నువ్వే చెప్పేసి ఓ హీరో అయిపోయి మమ్మల్ని ఎప్పుడు ఇక్కడే ఉంచి చేస్తాను. అలా కాదు, వాళ్ళ కింద నుంచి హీరో ఎయ్యి అన్నా ఎయ్యి అంటుంటారు. ఎయ్యి ఎయ్యి, మేము ఏడా కూర్చొని. అలా కాదు, మామూలుగా మన ఇద్దరు తరపున నువ్వు నువ్వు చెప్తావు, నేను చెప్తావు. నువ్వు చెప్పు ప్రిమరీ. సరేమా, తమ్ముడు ఇద్దరు ఒకటే కదా తమ్ముడు? ఓకే తమ్ముడు, నువ్వు చెప్పు ఇద్దరికి, నా తరపున కూడా. అది నువ్వు ప్రిమరీ గారికి చెప్పు. ప్రియా చాలా క్యూట్ గా పర్ఫార్మ్ చేసి, ప్రియా ఉండడం వల్లే నేను అంత ఎనర్జీగా చేయగలిగాను. ఇంకెవరైనా కూడా అంత చేయలేను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నేను ఎందుకు మళ్ళీ నాకెంత థ్యాంక్ యూ చెప్పు? ఆ స్కిట్ లో సగం నువ్వు ఆయనతో ఉన్నావు కానీ నీకు థ్యాంక్ యూ చెప్తాను. నువ్వు రాకపోతే మంచిగానే ఉండేది మాదంతా.
But thank you, judges. Thank you so much. So sweet. Thank you.